Welcome to Pirme9News Straight Question. Nadendla Bhaskara Rao, Aparamina Rajakiya Anubhavundi. Sudirgha Viraman Tarvata, Varu, Malli Media Mundukochar. Aithe, Media Mundukochina Pratisari, Ekkada, Ye Channel ki Interview Ichina Sare, Prati Dantlo Kuda Sanchalame. Aithe, Appatlo Media Impact Anedi Chala Takkuvaga Undi. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది ప్రపంచం అంతా ఒక చోట అయిపోయింది ఎక్కడ ఏ మూల చీమ చిట్టుకుమన్నా కూడా అది నిజమా కాదా వాస్తవాలు ఏంటి అని శాటిలైట్ ఛానల్ వచ్చినా రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం పర్ఫెక్ట్గా ప్రజలు తెలుసుకునేటువంటి సమయం కూడా వచ్చేసింది అందుకేనేమో నాదెండ్ల భాస్కర్ రావు గారికి తన లోపల ఉన్నటువంటి ఒక తపన ఒక ఆవేదన నిజాలుగా నిష్ఠూరాలేంటి పట్ట అవమానాలేంటి అసలు ఫ్యాక్ట్స్ ఏంటి ఇవన్నీ ఆయన ఇప్పుడు చాలా ఓపెన్గా చెప్పుకుంటూ వస్తున్నారు బాధితులు అని అంటే రాజకీయ బాధితులు అంటే నాదెండ్ల భాస్కరరావు గారి పేరే చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా మరి అసలు నిజాలేంటి మరి మరి ఎవరు విలన్ చంద్రబాబు నాయుడు గారి విలన నాదెండ్ల భాస్కరరావు ఎన్టీ రామారావు దింపటల్లో ముందు నాదెండ్ల భాస్కరరావు గారి పేరు చెప్పిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తుంటారు మరి చంద్రబాబు నాయుడు చేసింది అది వెన్నుపోటు కాదా మరి దానికి వాళ్ళు అధికార మార్పిడి అనే ఒక పదాన్ని తగిలించారు మరి భాస్కరరావు గారు చేసింది ఏంటి ఇవన్నీ ఒకసారి కూలంకషంగా వారి నోటి ద్వారా Pirme9News ప్రేక్షకులందరికీ మీ ముందుకు తీసుకొస్తున్నాం స్ట్రైట్ క్వశ్చన్ ద్వారా భాస్కరరావు గారు నమస్కారం నమస్కారం బెజవాడ పాపిరెడ్డి గారు నీలం సంజీవ్ రెడ్డి గారు నా చిన్నప్పటి నుంచి హేమాహేమీలు రాజకీయ ఉద్దండులు వారితో చెప్పుకుంటే నాదెండ్ల భాస్కర్ రావు గారు ఒక్కసారిగా ఆ పేరు వచ్చింది అయితే వాళ్ళందరితోనూ నాకు పరిచయాలు ఉన్నాయి ఈ పార్టీ పెట్టడానికి కారకుడు బెజవాడ పాపిరెడ్డి కూడా ఒకడు చక్రధరి గారు ఒకరు అంటే బెజవాడ పాపిరెడ్డి గారు నెల్లూరు వాస్తవ్యులై ఉండే తెలుగుదేశం పార్టీ నామకరణం చేసింది కూడా మీరిద్దరు అయితే లే నా దగ్గర అప్పటికే ఒక 20 మంది ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్స్ఎంపీలు కానీ అంతా కలుస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ దీనికి ముందు ఒక చిన్న విషయం చెప్పాలి ఈ సినిమా వాళ్ళతో నాకు పరిచయాలు లేవు ఓకే నాకు తెలియదు నేను చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో మినిస్టర్ ఇందిరా కాంగ్రెస్ మినిస్టర్ని అయితే ఆయన మెడ్రాస్ వెళ్ళవలసిన మీటింగ్కి నన్ను డిప్యూట్ చేశాడు సరే అప్పుడు చిన్న ప్లేన్ మెడ్రాస్ అది ఇక్కడ దిగేది తిరుపతిలో దిగి మెడ్రాస్లో ఆగేది సరే నేను తిరుపతిలో దిగింది ఎగరపోయే టైంకి నా వెనకాల నుంచి ఎవరో మనిషి వచ్చి నా సీటు దగ్గర నేను కూర్చున్న చోట నేను ఎన్టీ రామారావునండి తమరు మద్రాస్ దయచేస్తున్నట్టుంది ఒకసారి ఛాయ్కి వస్తారా మా ఇంటికి అని అడిగి అదే పరిచయం ఆయనతో నాకు అంతకుముందు ఎప్పుడు పరిచయం లేదు ఆయన ఎట్లా ఉంటాడో కూడా నాకు ఆశ్చర్యపడవచ్చు ఎందుకంటే సినిమాలు చూడ నేను ఎట్లా ఉంటానో కూడా ఆయన తెలియదు వచ్చి నాకు దండం పెట్టాడు ఎవరో చెప్పుకుంటాను నాదెల భాస్కర్ ఆయన చెప్పాను వచ్చి దండం పెట్టాడు నేను సెక్రటరీ గారిని అడిగాను ఏమండి మనం ఉండొచ్చా మెడ్రాసులో కాసేపు లే 5:30కి మనకి మళ్ళీ డాక్టర్ గారితో మీటింగ్ ఉందండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తాలండి నేను చెప్పాను వెళ్ళిపోయాడు అంతే పరిచయం తర్వాత కానీ చంద్రగా ఎవరైనా సరే రామారావు గారు తన దగ్గర రప్పించుకుంటారు కానీ ఆయనే మీ దగ్గరకు వచ్చారు ఆయన నైజం కూడా అంతే కదా ఎక్కడ వచ్చాడు అదంతా సినిమా ఇవ్వాలి నాకు తెలియదు కదా ఆయన ఏం పిలుచుకుంటాడు ఈయన ఆయన పిలుచుకుంటాడు అదంతా నేను సత్యదేవుడు మన అన్నవరం ఆ విశాఖపట్నం కొండల్లో కొన్ని తాండాలు ఉన్నాయి అవన్నీ తిరిగి కొన్ని నేను అప్పటికి అంజయ్ గారి క్యాబినెట్లో మినిస్టర్ చెన్నారెడ్డి గారు దిగిపోయారు అంజయ్ గారి క్యాబినెట్లో అక్కడ తిరిగి వచ్చి ఆ గెస్ట్ హౌస్లో పండుకున్న రాత్రి అలసిపోయి పొద్దున్నే నా మిత్రుడు రామకృష్ణ అని ఒక అతను కాకినాడ ఫ్రెండు
రామారావు గారు మిమ్మల్ని చూస్తారటో వస్తున్నారు. రామారావు గారు ఇప్పుడు ఏంటి నాకే నాతో ఏం పని, నేను అగ్రికల్చర్ మినిస్టర్ నా, నేను ఏం చేయగలను ఆయనకి ఎందుకు. ఇది సెకండ్ మీటింగ్, సెకండ్ మీటింగ్, ఫస్ట్ తిరుపతిలో కాకుండా మళ్ళీ సెకండ్ టైం ఇంకోసారి లోపలికి వచ్చాడు. లోపలికి వస్తారు ఆయన ఇంక గడ్డగా చేసుకోలే ఏమి లేదు, లేచి అప్పుడే మోహం నీళ్ళు చల్లుకుని బయటకు వచ్చి సరే నేను పట్టలేక అడిగాను, ఏంటి మీరు నన్ను కలిసారు ఏమిటి పని, నా దగ్గర ఏమి మీకు చేసేది ఏమి లేదు ఏమిటి. సినిమా డ్రెస్లో వచ్చాడు, ఏమి లేదు మీరు మనవారు చాలా బాగా చేస్తున్నారు. మన అంటే, మన అంటే కమ్మ అనే ఉద్దేశం ఆయన, మనవారు బాగా చేస్తున్నారని చూడటానికి వచ్చాను. థ్యాంక్స్ అండి, చాయ్ తాగండి, చాయ్ ఇచ్చి పంపించేసాడు. పొలిటికల్ డిస్కషన్స్ మూడోసారి, మూడోసారి దీనికి ముందు జరిగింది, పొరపాటు పడి మర్చిపోయి ఇది లేదు. అజయ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో చెన్నారెడ్డి గారు షష్టి పూర్తి చేశాం, మన ఇంటికి భోజనాన్ని పిలిచాం. అప్పుడు పిలిచినప్పుడు ఏం చేశారంటే మన ఆఫీసు స్టాఫ్ అంతా పెద్ద డిన్నర్ కదా, విశాలమైన చోటు అంతాను, ఇద్దరు సినిమా యాక్టర్లు, ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు లాయర్లు, ఇద్దరు జడ్జీలు, అట్లా సెలెక్ట్ చేసి ఓ 150 డిగ్నటరీస్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసి ఇన్వైట్ చేశారు. అంతా అరేంజ్ చేశారు. వర్షం వచ్చేసింది, వీళ్ళు వచ్చేటప్పుడు అదంతా లోపలికి చేర్చి వీళ్ళకి సరిగ్గా భోజనం పెట్టడానికి సమయం లేదు. సరే నేను వీళ్ళని పలకరించడానికి కూడా సమయం లేదు. వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర నమస్కారం అండి, థ్యాంక్స్ అని చెప్పటం తప్ప. అంత పాపులర్ స్టార్ కదా, అంత ప్రజలు అంత క్రేజ్ ఉంది, మీరు అంత ఇంట్రెస్ట్ చూపించలేదా? ఏమండి, అంత మీరు అంత ఎక్కువ కలవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదా? హాయ్ అంటే హాయ్ అంతవరకు ఉండేదా? అంతే చెప్తా. ఇది అయిపోయినాక వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక అంజయ్ గారి క్యాబినెట్లో నుంచి నేను దిగిపోయినా. రామారావు గారి వియ్యంకుడు చెంచురామయ్య అని ఉన్నాడు, వెంకటేశ్వరరావు గారి ఫాదర్, ఆయన నాకు ఫోన్ చేశాడు. ఆయనకి నాకు పరిచయం ఏంటి, ఆయన పిసిసి మెంబరు, నేను పిసిసి మెంబర్, నేను ఏఐసిసి మెంబర్ను కూడా అప్పుడు. సరే బ్రదర్ బాగున్నావా? బాగున్నావు. ఏం లేదు బ్రదర్, నా బావగారు మాట్లాడతారట నీతో. బావగారు ఎవడయ్యా నీకు ఎప్పుడు చెప్పలేదు నాకు అన్నా. వాళ్ళిద్దరు బాగా బాగున్నారు నాకు తెలియదు. సరే రామారావు గారు నా బావగారు, ఆయన కూతురు నేను చేసుకున్నాను, నా కూతురు ఆయన చేసుకున్నాను. అరే తెలియక అన్నాను. అయిపోయిన తర్వాత రామారావు గారికి ఫోన్, మాట్లాడతాడట అని ఇచ్చాడు. మీకు చాలా అన్యాయం జరిగింది బ్రదర్, మరి రేపు మీ ఇంటి వెనకాల కొండల్లో షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ వచ్చినప్పుడు తమరి ఇంటికి రావచ్చునా అని అడిగాడు. ఎన్నింటికి వస్తారు అన్న? 4 వస్తాను. ఏబేబే 4 ఎట్లా, 5-6 ప్రాంతాల్లో. సరే అట్లాగే వస్తాను. ఇట్లానే చెప్పాడు. నా వైఫును అత్తగారు బ్రతుకున్నారు అప్పుడు, వాళ్ళు సినిమా వాళ్ళు మన ఇంటికి రావడానికి వీలేదని అడ్డం పెట్టారు. మీకేదైనా అంటే మీరు వాళ్ళు బయట చూసుకోండి, ఇంటికి రావద్దు, సినిమా వాళ్ళు రాని, వాళ్ళ మెడ్రాస్ కల్చర్, వాళ్ళకి సినిమా వాళ్ళు రానివద్దు, వాళ్ళు రానివ్వరట, మెడ్రాస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రానివ్వరట, సినిమా వాళ్ళు వద్దండి ఇక్కడికి వద్దాను. సరే పొరపాటు అయ్యి కమిట్ అయ్యా అని తెలియక మీరు పైకి వెళ్ళిపోండి, మేడం పైకి వెళ్ళిపోండి, అటెండర్ చేత కాఫీ ఇచ్చి పంపించేస్తారు. అటెండర్ పిలిచి కాఫీ ఇచ్చి పిచ్చపాటి పెళ్ళిళ్ళు పిల్లలు అది ఆస్తులు ఏమో ఆటాడుకుని కాసేపు లాస్ట్లో నేను తొందర మనిషి ఆగలేక, మీరేదో రాజ్యసభకు ట్రై చేస్తున్నారని ఎవరో చెప్పారు అన్నా. అబ్బేబ్బేబ్బే షష్టి పూర్తయ్యే వరకు అసలు ఇలాంటి ఎంటర్టైన్ చేయమండి అంటాడు. ఓ సారీ అండి, అన్నిదే భావించొద్దు నాతో ఎవరో అన్నారు. మేము పార్టీ పెట్టుకున్నాము, పార్టీ పెట్టేసుకున్నంత విధి విధానాలు రాసేసుకున్నాం అంతాను, మంచి తేదీ పెట్టమన్నాం బ్రాహ్మణ ఓపెన్ చేయడానికి. అంతేగాని మరి వేరే దీనికోసం అడగలేదు, పొరపాటు అపార్థం చేసుకోవద్దు అని చెప్పి వాకిటి దగ్గర పోయి పంపించేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక 15-20 రోజులు అయిన తర్వాత ఇక్కడ ఊటీలో సినిమాలో ఉన్నాడు. నాకు తెలియదు, నాకేం తెలుసు ఆ షెడ్యూల్స్ అవి తెలియదుగా.
అక్కడ నుంచి ఫోన్ చేశాడు. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్. ల్యాండ్ ఫోన్కు ఫోన్ చేశాడు. బ్రదర్ మీరు ఏదో అన్నారు, ఎంతమంది ఉన్నారు మీకు ఎమ్మెల్యేలు? నేను ఎమ్మెల్యేనేగా, ఎమ్మెల్యేలు వస్తారు పోతూ ఉంటారు, దానికి ఏముంది ఎమ్మెల్యేలు, మీకెందుకు ఆ విషయం అని అన్నాను. కొంచెం ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి ఒక 5-6 రోజులు ఫోన్ చేయలేదు. అవును సరే ఎప్పుడన్నా ఏం సార్ సెన్సిటివ్ మ్యాటర్ కదా. అప్పటికి మీరు ఆయన పార్టీలోకి రావాలనుకుంటున్నారు, ఆలోచన ఆయనకి కూడా లేదు. మీకు కూడా అలాంటి అది ఎప్పుడు వచ్చిందంటే ఇక్కడ కూర్చున్న జనం నువ్వు ఒక్కడవే చాలవేమో ప్రాంతీయ పార్టీకి, ఎవరన్నా కలుపుకోరాదా, నువ్వు మళ్ళీ రంగా ప్రకాశంలాగా అయిపోతావేమో, వాళ్ళు ఇట్ట పార్టీ పెట్టి పాపం అన్నీ బాగొట్టుకున్నారని అలా అవుతావేమో, ఇంకెవరిని కలుపుకోరాదా అన్నారు. ఆ ఎవరిని కలుపుకోరనేది ఎవరనేది వాళ్ళు చెప్పరు, ఈ మాట మాత్రం అనేసారు. నా బుర్రకాయ దక్కింది. సరే మంచిది లేదు. సరే ఈయన ఫోన్ చేశాడు, తప్పేశాడు. తర్వాత 2-3 సార్లు ఫోన్ చేశాడు, మామూలు అయ్యాడు. లాస్ట్లో ఒకసారి ఫోన్ చేశాడు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని. ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు షేర్ విత్ యూ ఆన్ టెలిఫోన్ దీస్ థింగ్స్, ప్లీజ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ పార్టీ కమ్, అదర్వైజ్ యూ డ్రాప్, డోంట్ కమ్ అని ఫోన్ పెట్టేశాడు. కొంగదన్నాడు. మేము పార్టీ స్టార్ట్ చేసేది ఆ వెస్ట్గూడవారి బ్రాహ్మడు నాతో పాటు ప్లీడరు, ఆయన చక్కగా మంచి డేట్ పెట్టి తలుపు తన్నితే జనం పుట్టాలయ్యా నీకెందుకు అలాంటి లగ్నం పెట్టమని పెట్టించి, మేమంతా ఇక్కడ వేములపల్లి శ్రీకృష్ణ కూడా బతుకున్నాడు అప్పుడు, ఆయన నా స్నేహితుడు. వేములపల్లి శ్రీకృష్ణ కమ్యూనిస్ట్ పార్టీ లీడరు, చెయ్యెత్తి చేయగొట్టు ఆయనే రాసింది అది. నా పాట పెట్టాలి, నా పాట పెట్టాలని కూర్చున్నాడు. ఆయన పాట కూడా పెట్టాం లాస్ట్. సరే అవన్నీ ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఏమి చేసుకుని మేము వీఆర్ గోయింగ్ అహెడ్. డైరెక్ట్గా ప్లేన్ దిగి మన ఇంటికి వచ్చాడు రామారావు. మన ఇంటికి వచ్చి వస్తున్నా ఏమిటి, మనకి ఎంతమంది రౌడీలు ఉన్నారు బ్రదర్ బెజవాడలో అన్నాడు. రౌడీలు ఏంటి, రౌడీలతో ఏం పని నాకు, నేను అక్కడ ఎమ్మెల్యేని మినిస్టర్ని, రౌడీలు నా దగ్గర రారు, నేను వాళ్ళ దగ్గరికి పోను, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి నాకేం సంబంధం, అదేమిటండి, అదేంటి బ్రదర్, మినిస్టర్ కూడా చేసావు, రౌడీ లేకుండా ఎట్లా నడుపుతున్నావు బెజవాడలో అని చెప్పాను అన్నాడు. అంటే ఆయన నేర ప్రవృత్తి నాతో ఉన్నా అప్పటికే అర్థమైంది నాకు. కనుక రౌడీలు ఎందుకండి అని అంటే ఆయన యాక్సెప్ట్ చేయలే. సరే లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళినాక నా ఆఫీసులో మీటింగ్ అంతా కూర్చుని కుర్చీలన్నీ వేసాడు. మన ఆచారాల ప్రకారం 11 ఏళ్ళు పెద్దాడు నాకు అప్పటికి. ఆయన అప్పటికే 11 ఏళ్ళు పెద్దాడు. నా కుర్చీలో ఆయన కూర్చోబెట్టి పక్కన కుర్చీలో ఎమ్మెల్యేలు ఆదయ్య రత్తయ్య వీళ్ళు, ఆయన్ని ఏంటి ప్రెసిడెంట్ చేస్తావేంటి అక్కడ కూర్చోబెడుతున్నావు అని చెప్పారు. మేము పోతాం అయితేనే సర్దుకుని అని చెప్పి కూర్చో. ఆగండి అయ్యా, అంత తొందరపడితే ఎట్ట, మీరే కదా నువ్వు ఒక్కడో చాలు ఇంకోటి పెట్టుకోమని చెప్పింది, ఆలోచన చేద్దాం, తొందర ఉంది, ఎట్లా తొందరపడితే ఎట్లా, కూర్చో కూర్చొని పాపాగండి అని తలిపేయించాడు. కూర్చున్నాం కొంచెంసేపు, మా అయ్యి పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత టిఫిన్ ఎగిలిచ్చాం. టిఫిన్ తింటున్నాం, టిఫిన్ తింటుంటే మధ్యకి అప్పుడు బెడ్రూమ్ నాది టిఫిన్, అది టిఫిన్ రూమ్కి ఆనుకున్నాం. నన్ను పక్కకు పిలిచి, బ్రదర్ నాకేమొద్దు, పార్టీ ప్రెసిడెంట్ చేస్తే చాలు, నేను ఆలమందన మల్లేసుకొస్తా జనాన్ని, నేను ఆలమందన మల్లేసుకొస్తా, అడ్మినిస్ట్రేషన్ చీఫ్ మినిస్టర్కి ఈ గోళంతా నువ్వు పడాల్సిందే అని చెప్పాడు. ఇక మీరు నన్ను కుర్చీలో కూర్చోబెడితేనే వాళ్ళంతా అపోజ్ చేసేటప్పుడు యాక్సెప్ట్ చేస్తారా, దీనికి నాకు కొంచెం టైం పడుతుంది అవన్నీ మాట్లాడటానికి, వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేయాలి కదా అంత తొందరగా. అంటే ఆయన కింగ్గా ఉండి మిమ్మల్ని కింగ్ మేకర్గా వెనక నుంచి మొత్తం చూసుకోమన్నట్టుగా ఇండికేషన్ ఇచ్చా. ఆయన ఆలమందన మళ్ళేసుకొస్తాడు ఆ మాట వీళ్ళకి చెప్పినప్పుడు, మరి ఇంకే ఆయన్ని
ప్రచార కమిటీ చైర్మన్ చేయి, అంతేగాని అధ్యక్షుడు. ఆయన అధ్యక్షుడు అడుగుతున్నాడయ్యా, నేనేం చేస్తాడు అధ్యక్షుడు పోతాడు మరి ఇప్పుడే, మీరే మరి ఇంకోటి పెట్టుకోమంటారు, ఏం చేయాలా అని అంటే వాళ్ళు కూడా వాళ్ళకి ఆన్సర్ లేక ఊ కొనుక్కొని నా మీద వాడట పనికి వస్తాడు. ఇక్కడికి ఏం తెలుసండి, ఇక్కడ ఏం తెలుసు, అడ్మినిస్ట్రేషన్ నేను పార్టీ ఏం తెలుసు, తారుకా తెలియదు, గుంటూరు జిల్లా తెలియదు, ఎట్లా వాడిని పెట్టుకున్నట్ట కొండ కింద రాయబెట్టినట్టు, బండ కింద రాయబెట్టినట్టు అయిపోతుంది మన పని, వద్దు అని అది ఇట్లా సరే దర్జన పరిచయం తర్వాత ఒప్పించానట్లయితే ఒప్పించి మీటింగ్లో రామారావు గారు పెద్దవాడు, వయసులో అనుభవం ఉన్నవాడు, వేరే ఫీల్డ్ అయినా అధ్యక్షత ఆయన ఉంటారులేండి అని చెప్పని నేను కన్వీనాను. కానీ మీరు ఊహించలేదా తర్వాత అంత పార్టీ ఆయన చేతులకు అట్లా వెళ్ళిపోతుంది? మీకు మొదట్లో జరిగిన సంభాషణ మధ్యమే చూసినంతా చాలా ఆయన కూల్గానే ఉండి మాట్లాడారా? కూల్గా ఒబీడియంట్గానే ఉన్నాడు, కూల్గానే ఉన్నాడు, ఒబీడియంట్గా ఉన్నాడు, అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు నన్ను మీద. మీరు కూడా అంతే విశ్వసించారు ఈయన పెట్టుకోవటం వల్ల బాగా కాన్ఫిడెన్స్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ హాఫ్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే ఇతనికి ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే, వీళ్ళు చెప్పేది ఒప్పకం లాగుతూ ఉన్నాను, భయపడుతూ ఉన్నాను. దీనికి ఈ ఆదిలోనే రామోజీరావు గారు ఒక శాస్త్రి గారని ఎస్ఎన్ శాస్త్రి ఉండేవాడు, ఎస్ఎన్ఓ సిఎన్ఓ ఏదో, ఆయన పంపి రామోజీరావు గారితో ఒక్క నిమిషం మాట్లాడేసాడు, పరిచయం చేయండి అని చెప్పి అడిగాడు. వాళ్ళకి తెలియదట ఒకళ్ళకొకళ్ళు. సరే మనకి పత్రికల వాళ్ళు కూడా అవసరం లేండి, మాట్లాడతాను అంటున్నాడు ఫోన్లో, మాట్లాడండి పలానా ఆయన పేరు ఆయన అని చెప్పి అని ఇచ్చాడు. మాట్లాడు మన ఇంటి దగ్గర ఫోన్లో నుంచో మాట్లాడు. సరే మీటింగ్ ఇదంతా అయిపోయినాక రామోజీరావు గారు టీకి పిలిచాడు నన్ను ఆయన. అప్పటి వరకు రామోజీరావు గారి పాత్ర ఏం లేదు అందులో. తెలుగుదేశం పార్టీ మీరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు ఏమి ఏంటి, రామారావు గారు మీరు కలవాలనుకున్నప్పుడు వరకు ఆయన పాత్ర ఏమి లేదు. కలిసిన తర్వాత పరిచయం చేసిందే నేను కదా. ఓకే ఓకే, సరే టీకి పిలిస్తే వెళ్ళాం. టీకి పిలిస్తే వెళ్తే ఏదో ప్లెజెంట్రీస్ అయ్యి మాట్లాడుకున్నాం, వచ్చేసి బాగాను. మళ్ళీ రెండు మూడు రోజులు అయిన తర్వాత మళ్ళీ పిలిచాడు ఇద్దరు, అన్న ఇది మంచిది కాదు, ఇట్లా వీళ్ళకి అది వాళ్ళు పత్రికల వాళ్ళు వాళ్ళ జ్యూరిస్డిక్షన్ వేరు, మన జ్యూరిస్డిక్షన్ వేరు, మర్యాదలు అయ్యి ఉండవు పోతాయి, వద్దులేండి నేను రాను మీరు పోతే పోలేను. ఇతను వెళ్ళటం మొదలెట్టాడు అక్కడికి మీకు తెలియకుండా. కారణం ఏంటంటే ఇతనిలో ఒక దుర్మార్గపు బుద్ధిని చూశాను. నాకంటే వీడు ఎక్కువగా పెరగకూడదు, వీడిని తొక్కాలంటే వీడికి ఎనిమిది ఏమన్నా ఉండాలి, వాడింటి మనకు పోతే వాడు మన స్నేహితుడు అవుతాడు, వీడిని కంట్రోల్లో చేయొచ్చు అని వాడి ఉద్దేశం. చేస్తూ ఆ దుర్బుద్ధితోనే రోజు అతనింటికి వెళ్ళి అప్పడాలు దోశలు ఏ వేయించుకు తిని అంత తిండి ప్రియుడు, దాంతో తిని వచ్చేవాడు. నేను పెద్ద పట్టించుకోను. అప్పుడు పార్టీలో జాయిన్ చేస్తున్నారా రామారావు గారిని మీరు? మరి ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారా? అబ్జర్వ్ చేస్తున్నాను. అప్పుడే మిమ్మల్ని ఓవర్లుక్ చేసేస్తున్నారు? అబ్జర్వ్ చేస్తున్నాను. ఇంతలోకే బీజేపీ వాళ్ళు రెండే సీట్లు గెలిచారు, వాజ్పేయి కూడా ఓడిపోయాడు. ఓకే, వాజ్పేయి గారు ఇక్కడికి వచ్చి రామోజీ ఇంట్లో దిగాడు, మమ్మల్ని ఇద్దరిని టీకి రమ్మని పిలిచారు. వాజ్పేయి పిలిస్తే వెళ్ళేవాళ్ళం, రామోజీ పిలిచాడు. నేను రామారావు గారికి చెప్పా ఇక్కడ తెలంగాణలో ముస్లిం ఓట్ 10% ఉంది, ఆంధ్రాలో 4-5% ఉంది, నాకు లెక్కల ప్రకారం, నాకు ఆఫీసర్ చెప్పిన లెక్కల ప్రకారం కనుక ఇప్పుడు మనం 10%ను వదులుకుని కొత్త మిత్రుడి దగ్గరికి వెళ్ళటమా లేకపోతే మనం పార్టీ అందులో కలిసిపోదామా అనేది మన ముందు ఉన్నాయి. అందులో రామోజీ గారి ఉద్దేశం వాళ్ళతో కలవాలంట, కలతో కలవాలంటే సొంతగా పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ గెలుస్తామన్న నమ్మకం కూడా లేకుండా అయిపోయిందా మీకు?
అప్పటికే గెలుస్తాం అనేట ఎక్కడ ఉంది, తిరుగుతున్నా ఊరినే గాలికి గాలి పట్టేలాగా. కనుక ఆయన ఇమేజ్ ఉన్న పాపులర్ స్టార్ కదా, ఒక ప్రపంచం ఆయన దేవుళ్ళ చూస్తుంటారు. దేవుడు భీముడు అయ్యాను ఊరిని మామూలు ఓట్లు ఎందుకు వేస్తారు, ఓట్లు బికాస్ ఆఫ్ స్వీప్ చేసేసారు కదా అప్పుడు. అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అండ్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్, అంత ఎడ్యుకేటెడ్ మంచి ఆయన సెలెక్ట్ చేసి చెప్తా, దాని తర్వాత కారణాలు చెప్తా. సరే వెళ్ళలేకపోయాను, నేను రానులేండి మీరు వెళ్ళండి అన్నా, నేను కూడా రాను అన్నాడు. అది మీ ఇష్టం అని వాళ్ళందరికీ, మీరు ఎందుకంటే భావం రామోజీ మీద కొంచెం ఏదో అనుకూలంగా మీకు భావం కలుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది, కనుక మీరు వెళ్ళండి నేను రాను, నేను వెళ్ళను అన్నాడు. అది నీ ఇష్టం పోల. వాజ్పేయి పాపం డిసప్పాయింటెడ్, ఈ వెంట్ బ్యాక్. సరే ఈ ఇడ్లీ రోజు దోశ సాగుతూనే ఉంది, అన్ని గమనిస్తూనే ఉన్నారు. మీరు రామారావుకి నాకు సంసారాన్ని నిప్పులు పోసింది మొట్టమొదటి వాడు రామోజీ, ఈనాడు రామోజీ. అగ్గి పెట్టినవాడు ఈనాడు రామోజీ. ఎందుకు చేశాడు ఇది? పార్టీ పెట్టకముందే, ప్రజల్లో పార్టీ పెట్టా, ప్రజల ముందుకు వెళ్ళకముందే. అనౌన్స్మెంట్ వచ్చింది అప్పటికి, వచ్చింది మీ ఇద్దరు కలిసి వెళ్ళొద్దు. ఎందుకని, ఇందులో లాజిక్ ఏంటి? పెట్టాడు అతను విడివిడిగా తిరగండి, ఆయన పెట్టాడు. సరే ఒప్పుకున్నారు మీరు? బొగ్గులు పోసాడు మనం నేను ఒప్పుకోవడం ఉంది రామారావు. రామారావు సరే బ్రదర్ మీరు ఇక్కడ తిరగండి నేను అక్కడ తిరుగుతానులే అని చెప్పాను. నాకు బొగ్గులు పోసేసాడు, పెట్టేశాడు, పొయ్యి పెట్టేశాడు, వెలిగించేశాడు, అగ్గి పెట్టేశాడు. ఉపేందర్ని తీసుకొచ్చాడు ఢిల్లీ నుంచి, తీసుకొచ్చి దించాడు. దించి రామారావు గారు అంట ఉపేందర్ తిరుగుతాడు, ఈ మా సంసారం చెడిపోవడానికి ప్రజలకు మేమేం చేయలేకపోవడానికి కారకుడు రామోజీ, బిగినింగ్లోనే అన్నీ. సరే అయిపోయినా మేము తిరిగి వచ్చాం, నేను పాదయాత్ర చేసి తెలంగాణ అంతా ప్రతి ఊరు వెళ్ళాము, అన్నం మేమే కొట్టుకెళ్ళేవాళ్ళం. అన్నం ఎక్కడ పెడతారు తెలంగాణలో? అన్నం మేమే కార్యకర్తలు, మేము కట్టుకుని పచ్చనం కట్టుకుని పోయి చేలగట్ల మీద ఊళ్ళ పక్కన అక్కడ తిని మేము ప్రచారం చేసి వచ్చాం. అతను ఆంధ్రాలో ఏంటంటే సినిమా మోజు ఎక్కువ కదా, జనం చూస్తారు కదా సినిమా వాడని, ఆ విషయాలు గంతులు వేసి చాలా మడాలతో డాన్సులు అవి వేసి అక్కడ బాగా ఈ పేపర్ ఒకటి అదో వంట రోడ్డు మీద స్నానం చేశాడని బట్టలు బట్టలు తీసుకున్నాడు ఇట్లా బొమ్మలు ఒకటి దాన్ని ఊ లేపేశారు. అక్కడికి లేపేసేటప్పటికి అతనికి చాలా హుషారు వచ్చింది, జనం ఎంతమంది వస్తున్నారు ఇదంతా ఉంది బాగా అంతా మందని అనుకుని పోతున్నాడు. నేను ఇటు తిరుగుతూ ఉన్నాను, ఇటు తిరిగి తిరిగి గుంటూరు వెళ్ళే, గుంటూరు వెళ్ళి అక్కడ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసిన ఊరు ఒకటి ఉంది, ఆ ఊళ్ళో తిరుగుతూ ఉంటే ఫోన్ వచ్చింది నాకు. అసిస్టెంట్ కలెక్టర్ వచ్చి మీకు ఫోన్ వచ్చింది సార్, మరి హైదరాబాద్ రమ్మంటున్నారు అర్జెంటుగా రామారావు గారు అన్నాడు. నేను వచ్చాను, నేను వచ్చాడు, శ్రీనివాసరెడ్డి కూడా వచ్చాడు, ఇద్దరం కూర్చున్నాం. శ్రీనివాసరెడ్డి నేను ఇద్దరం కూర్చున్నాం, అనౌన్స్ చేసింది మరి ఎలక్షన్స్ ఏం చేద్దాం ఏమిటి అని చెప్పి అంటే సరే విధి విధానాలు మాకు తెలుసు కదా అతనికి తెలియదు కదా అవన్నీ చెప్పి ఇట్లా ఇట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి ఇట్లా చేయాలి మనం ఇట్లా సెలెక్ట్ చేయాలి మనం ఉళ్ళమడి తిరిగినప్పుడు మనకు ఎవరు కనపడ్డారు అభ్యర్థులు ఆ కులాలు ఎవరు బలమైన వాళ్ళు ఎవరు గెలిచేది ఎవరు మనుషులు తీసుకెళ్ళామండి 10 మంది 10 మందిని పోయే ఊరి మీద పడి ఎవరు ఎవరైతే గెలుస్తారు ఏంటంటే ఒక కాన్స్టిట్యూన్సీలో సెలక్షన్ చేయించాం ఆ లిస్ట్ అంతా తెచ్చుకున్నాం. తెలుసుకుంటే రామోజీ ఏం చేశాడంటే ఎందుకో నాకు స్టాఫ్ ఉన్నారు కదా ఎక్కడ పడితే అక్కడ నాకు కరస్పాండెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు పంపిస్తారు పేర్లు ఆ పేర్లు సెలెక్ట్ చేద్దామని ఆయన చెప్పాడు. చెప్తే ఆయన నాతో అన్నాడు ఇట్లా అంటున్నాడు అని అవేవే వాళ్ళెవాళ్ళు పాపం పేపర్ కరస్పాండెంట్స్ వాళ్ళకి ఏం తెలుసు పొలిటికల్ పీపుల్ సెలెక్ట్ చేయాలి మనం ఎట్టకు మనం చూసాం కదా మనకు తెలుసు ఆ బేసింగ్ అంది రిపోర్ట్స్ వీ విల్ సెలెక్ట్ అని చెప్పాను. ఆఫీస్ కూర్చున్నాం ఇద్దరు కూర్చొని నీ నా అనేది లేకుండా సెలక్షన్ ఎవరు గెలిచేది ఎవరు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేద్దాం
ఈ కులానికి ఇన్ని, ఈ కులానికి ఇన్ని, అన్ని కులాలకి ఇవ్వాలి అని పెట్టుకుని నేను పెట్టాను కండిషన్. దాని మీదే సెలెక్ట్ చేసి క్యాండిడేట్స్ని మనం చెప్పి పంపించేసి ఎక్కడికక్కడ నేను కూడా మరి వెళ్ళి ఉంచవాలి కదా నా దాన్ని. ఇంతలోకి ఆమె వచ్చింది, ఇందిరాగాంధీ గారికి చిన్న కోడలు. ఆమె వచ్చి నేను కూడా జాయిన్ అవుతాను. ఆ అమ్మాయి అసలు ముందు వస్తే ఈ బాధ లేదు. ఇది ఆ అమ్మాయి బాగా తెలుసు నాకు, నాతో సంజయ్ గాంధీ బాగుండేవాడు నాతో. సరే ఆ అమ్మాయి 10 రోజుల ముందు వస్తే సరే ఈ పార్టీ లేదు, ఆమె నన్ను కలిసి తిరగడం అయిపోయేది. సరే నేను నాకు 10 సీట్లు కావాలని వచ్చింది. ఈయన ఏదో అట్లా కదా అట్లా కదా ఎన్ని సీట్లు ఇద్దామని ఏదో ఇచ్చాడు. సంజయ్ విచార్ మంచి అని పెట్టింది. సరే తిరిగాం ఆంధ్రలో. నా ఏమంటే ఆ అమ్మాయి కూడా తిరిగింది వైజాగ్ నుంచి. పొత్తులతోనే వెళ్ళారు అయితే ఇప్పుడు కుంటా తిరిగాం అంటే తిరిగాం తిరగాలి కదా మరి. తిరిగి అంతా ఉపన్యాసాలు ఇచ్చి జనాన్ని అంతా అట్రాక్ట్ చేసి అంతా చేశాం. అక్కడైనాక ఆ అమ్మాయి ఇక్కడ తెలంగాణకు వచ్చింది. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఏమి సెలక్షన్ చేసావా నువ్వు అని అని అందరిని. ఏమైనా పొరపాటుకు మాట్లాడా లేదా ఈజ్ హే సినిమా యాక్టర్ దట్ ఈ ఫెలో ఈ హెజ్ నో సివిలైజ్డ్ మ్యాటర్ మేనర్స్ సివిలియన్ ఇవ్వలేవు ఆయనకి మేనర్స్ లేవు చెయ్యి అని తిట్టేసి పిల్లలు ఎక్కింది. మళ్ళీ అవి రాల ఏమిటో ఏదో వచ్చేదో మనకు నేనంట చెప్పి నేను అక్కడ ఉంటే ఆమె ఎక్కడ ఉంటే ఏమన్నాడో ఏదో వచ్చాడో మరి మొత్తానికి ఆమె ఆ మాట అనిపిపోయింది మళ్ళీ రాలేదు. సరే మొత్తానికి ఏదో కింద మీద పడ్డాం గెలిచి వచ్చాం. గెలిచి వచ్చినాక ఈ రామోజీ గ్యాంగ్ ఏం చేశారంటే నేను ఎమ్మెల్యేలంతా నన్ను లైక్ చేస్తారు, వాడు సెలెక్ట్ చేశాడు వాడి దగ్గర ఉంటారు, నేను ముఖ్యమంత్రి కానివాడు కనుక నీ ఎమ్మెల్యేలు నువ్వు కావాలని కొంతమంది దాచిపెట్టినట్టు కొంతమందిని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ దగ్గర పెట్టినట్టు నేను మేము కాపాడుతాం అన్నట్టు ఒక సస్పిషన్ వాతావరణం క్రియేట్ చేశారు. సరే మీటింగు మీటింగ్లో నేనే ప్రపోజ్ చేశాయని ఒక హరిజన మినిస్టర్ ఉన్నాడు ఆయన్ని నువ్వు సెకండ్ చేశావు. శ్రీనివాస రెడ్డి నేను కూడా చేస్తానన్నా అన్నాడు. సరే చేయమన్నా చేసి ఆ లిస్టు అదే అతను మా లీడర్గా అనుకున్నామని చెప్పి గవర్నర్కి తీసుకెళ్ళి ఇచ్చొచ్చాను. నేను ఇచ్చొచ్చినాక ఇంతలోకి ఏమైందంటే ఆయన కావాలనుకున్న మనిషి ఒక మనిషి చచ్చిపోయాడు ఎలక్షన్లో గెలిచినాడు, వాడి మంత్రిగా కూడా రాశాడు. మంత్రిగా ఎట్లా రాశాడు చెప్తున్నాను నేను, నాకు అంత తెలియదు. ఆ రోజునే వాడు చావుకెళ్ళి వచ్చేసాం చూసి ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుని వెళ్ళాను. ఇద్దరం కూర్చున్నాం. కూర్చుంటే బ్రదర్ ఎమ్మెల్యేలు కాలాన్ని కానాళ్ళు కూడా మంత్రిగా చేయొచ్చట కదా అన్నాడు. అవే మన ఉపన్యాసాల్లో మనం అది తప్పు అని చెప్పి చెప్పాము, ఇందిరాగాంధీ కొడుకును పెట్టుకు తిరుగుతుందని మరి ఎమ్మెల్యేలు గారని మినిస్టర్ చేశారని ఇవన్నీ మనం చెప్పాము. ఇప్పుడు అలాంటి పని చేయవద్దు, ప్రయత్నం చేయొద్దు, మనం అలాంటిది చేయటం మంచిది కాదు. ఏదైనా చేర్మల పోయర్మల అయినా ఇద్దాం కావాలి అని చెప్పి ఏం చేశాడు, డైరీలో నాకు ఎగనెస్ట్గా ఉన్న పేర్లన్నీ రాసుకున్నాడు మంత్రిగా పెట్టడానికి. నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను అన్నాడు. కావాలనేది నేను చూసుగానని ఆయన ఆడు బాత్రూమ్ పోయాడు. ఉపేంద్ర గడి తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. అన్న అనుకుంటున్నాడు. మేమిద్దరే ఎవరు రానే కదా క్యాబినెట్ రాసేవాళ్ళం మేమే కదా అన్న నన్ను కూడా అని అంటే ఏంటయ్యా చెప్పు నీ బాధ చెప్పు ఏం చేయమంటావు చెప్పు. నన్ను కూడా చూసుకున్నాక అసలు నన్ను కూడా చూసారు మంచి పోయాడు. రావారు వచ్చేటప్పుడు నేను డైరీ చూసి అంతా నన్ను బూతులు తిట్టేవాళ్ళు, నన్ను నాకు పూర్తిగా వ్యతిరేకించేవాళ్ళు ఎవరున్నారు వాళ్ళనందరినీ పేర్లు రాసి పెట్టాడు క్యాబినెట్లో. అంటే అంత దుర్మార్గపు ఆలోచన ఉన్న మనిషి అన్నమాట.
మిత్రద్రోహం నా వల్ల నేను పెట్టిన పార్టీ వల్ల నా పార్టీ వల్ల అధ్యక్షుడయ్యి మిత్రద్రోహం చేయడానికి ఆ రోజునే స్టార్ట్ చేశాడు. నేను ఏం బ్రదర్ క్యాబినెట్ ఎవరు చెప్పు, మీరు మీరే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాను. అని వదిలేశారు మీరు అన్నా? అదే లేదు బ్రదర్, ఎవరు ఇది ఎవరు నాకు రామోజీ చెప్పాడు మిమ్మల్ని స్పీకర్ చేయమని, మంత్రి వద్దని చెప్పాడు అని చెప్పి. అసలు నేను మంత్రి నాకు వద్దు, నేను ఇప్పటికే 2-3 సార్లు మంత్రి చేశాను, నాకెందుకు మంత్రి, నన్ను మంత్రివర్గంలోనే పెట్టద్దు, నేను అసలు అవసరం బయట ఉంటాను, మీకు చక్కగా సలహా ఇస్తాను ఎప్పుడన్నా. నేను నన్ను పెట్టారనుకోండి గ్రూపులు పడతాయి, నీ గ్రూపు నా గ్రూపు, నువ్వు విజయనాళ్ళంతా నా దగ్గరికి వస్తారు, నేను సరిగ్గా సువర్ణాళ్ళంతా నీ దగ్గరికి వస్తారు, ఇది మామూలు రాజకీయంలో. కనుక అది మంచిది కాదు, నేను ఉండను, నన్ను పెట్టుకో. నువ్వు లేకపోతే నేను ఎట్లా కూర్చోవాలి, ఏ కూర్చోవడం కూర్చోవాలి, ఏం మాట్లాడాలి నాకేం తెలుసు, నన్ను ఇంత దూరం తెచ్చి వదిలేస్తావా అన్నాడు. చంద్రరామయ్య వచ్చి బతిమాలం మొట్టమొదటి, ఇంట్లో కూతుళ్ళు కూడా వచ్చి బతిమాలటం మొదలెట్ట. అదేంటి నాన్నగారు అయ్యా నా ఇంకేం తెలుసు ఏం మాట్లాడతాడు అని చెప్పాడు. అట్లా ఒత్తిడి తెచ్చి నా మీద ఒప్పించాడు. ఒప్పించడం నేను ఒప్పుకోలేం కప్పుడు కూడా, లిస్ట్ అంతా మీరు రాయండి అన్నాడు. అంటే నెంబర్ 2గా ఉంటాం మీకు ఇష్టం లేకనా, లేకపోతే ఎందుకని ఒప్పుకోలేదు మీరు? గ్రూపులు పడతాయి, వీడు సరైన మనిషి కాదు, ఐ కన్క్లూడ్ రాంగ్ స్టెప్ వేసాను అప్పుడే అనుకున్నారు. ఎస్, ఇది సరైన మనిషి కాదు, దుర్మార్గుడు, కనుక మనం పని చేయలేము. పని చేస్తే వాడి తప్పులన్నీ మనం చేసామని చెప్తాడు, వాడి రైట్లన్నీ మన రైట్లన్నీ వాడు చేసామని చెప్తాడు, కనుక లాభం లేదు. పొద్దున్నే నేను అసలు క్యాబినెట్లోనే ఉన్నానని చెప్తూ అదేంటంటే లేకపోతే సరే బ్రదర్ లిస్ట్ అంతా నువ్వు రాయి, ఎవరిని మంత్రులు పెడతావో ఎవరిని పోర్ట్ఫోలియోలు ఇస్తావో అంతా నీతి బాధ్యత. నాకేం తెలియదు, నాకు మనుషులు తెలియదు, పోర్ట్ఫోలియో తెలియదు, నువ్వు చేయని నాకు ఇచ్చా. అప్పుడు మీ మీద ప్రెషర్ రాలేదా? మిమ్మల్ని నమ్ముకున్న ఎమ్మెల్యేలు మీకు కావాల్సిన వాళ్ళు మా పేర్లు పెట్టలేదని చెప్పేసి గదిలో తలపేసి కూర్చున్నాం. అతను బాగా ఉంటే ఎక్కడ పోయాడు, అసలు పోలేదు, గదిలో కూర్చున్నాం. సరే ఆయన నీకు ఇచ్చాడు, నువ్వు చేయమన్నా. నేను ప్రిన్సిపల్స్ చెప్తా ముందు. రాజగోపాలాచారి క్యాబినెట్ లాగా 14-15 మంది ఉండాలి, అన్ని కులాలు రిప్రజెంట్ చేయాలి. కమ్మ కులం, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కనుక నేను ఉండకూడదు, తప్పు. ఇద్దరు కమ్మాళ్ళు ఇస్తే మిగిలిన వాళ్ళకి ఖాళీ ఉండదు, వద్దు, 2వ సీట్ వద్దు మనకు, నువ్వు ఒక్కడే ఉండవు చాలు. నేను సలహా ఇస్తుంటే ఇప్పుడు నన్ను పిలిస్తే వస్తూ ఉంటాను, దగ్గర నడుకో. అందరికీ ఇద్దాం, ఇన్నాళ్ళు హైదరాబాద్లో ముస్లింకి ఇచ్చారు, ఇతర ఆంధ్రాలో ముస్లింకి ఇద్దాం, హరిజనకి ఇద్దాం, ఆ పెద్ద ఆయనకి ఇద్దాం, ఏమి అలాగే శ్రీనివాసుల రెడ్డి ఇద్దామా, పాపిరెడ్డికి ఇద్దామా. పాపిరెడ్డి మొట్టమొదటి పార్టీలో పనిచేశాడు, వచ్చాడు పార్టీ ఫార్మేషన్కి ఆయన కారకుడు, పాపిరెడ్డి డ్రైవింగ్, అలా అన్నీ డిస్కస్ చేసి చెప్పారు. చెప్తే మీ ఇష్టం ఏమి రాస్తారో రాయండి అని చెప్పి ఇది జరిగింది. క్యాబినెట్ మొత్తం రాసేసాను. ఓకే, 15 మందే కదా. అగ్రికల్చర్ మినిస్టర్ అంటే అగ్రికల్చర్ మినిస్టరు, ఇద్దరు రెడ్లు ఇక్కడ తెలంగాణలో, ఇద్దరు రెడ్లు ఆంధ్రాలో, ఒక బీసీ, అది అక్కడ ఆడ వెల్లమండ రామకృష్ణుడు ఉన్నాడు ఓ బీసీ, అట్లా సెలెక్ట్ చేసి పెట్టించి పెట్టాడు. నేను ఉన్నానని చెప్పి నా పేరు ఎప్పుడు రాయలే. ఆయన పట్టుబట్టి రాసి నా పేరు గవర్నర్ పంపింది, దాంట్లో జరిగింది అది. రామ్లాల్ గారేనా అప్పుడు? రామ్లాల్ అయినా గవర్నర్ అప్పుడు కాదు, కాదు అప్పుడు రామ్లాల్ రాలేదు. అబ్రహం ఓకే, ముసలాయన మంచి పండు, మంచి మనిషి. సరే ఆయన వెళ్ళి ఇచ్చారు, అది ఇచ్చినాక సరే క్యాబినెట్ స్వేరింగ్ ఇన్ ఆ గ్రౌండ్ స్టేడియం, ఆ స్టేడియంలో కూడా నాకు దిగిపోవాలనిపించింది, ఉండాలని అనిపించాలి. కారణం ఏంటంటే ఎదురుగా అక్కినే నాగేశ్వరరావును ఈ వీడు వీడి పేరేంది చంద్రబాబు నాయుడు కూర్చున్నారు. ఓహో, అప్పుడే ఇక్కడ చేరాడు అనమాట అని చెప్పి అనుకున్నాను. అనుకున్నా అబ్బా మనం ఉండకూడదు, తగులు వస్తాయి, పాడైపోతుంది ఇది అని చెప్పే భావనలోనే ఉన్నాను. సరే దానికి తగినట్టు ఒకరోజు నీ పార్టీ ఫామ్ అయ్యే ముందు, మేము పార్టీ ఇంకా అతన్ని అధ్యక్షుడిగా అనౌన్స్ చేయక ముందు నేను డిన్నర్ పిలుస్తున్నా బ్రదర్ అన్నాడు. ఎవరిని అన్నా,
అగ్ని నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారు ఇప్పుడు మనకి ఎగ్నెస్గా పార్టీలో పెడితే మనం దెబ్బతింటామో అన్న అనుమానం ఉంది అన్నాను. అంటే నేను అతను డిన్నర్ చూస్తాను, నువ్వు కూడా రా అన్నాడు. నేను రాను డిన్నర్కి, నువ్వు నువ్వు చూసుకున్నాను. అక్కడే నాగేశ్వరరావు గారు 7 ఎకరాల మీద కూడా కన్నుబడింది కదా ఇప్పుడు రామారావు. ఆయన అక్కడే నాగేశ్వరరావు గారు పోటీగా కూడా చెప్తా దీక్ష కూడా చేస్తారు. వస్తాడేమో అని అంటే నేను ఆయన భోజనం పిలుస్తాను, నిన్ను నువ్వు కూడా రాను. నేను రాను మీ సినిమా వాడు భోజనం మీద. నాకు ఫోన్ చేశాడు రామారావు. ఫోన్ చేసి తను రానన్నాడు రాజకీయాల్లోకి, నన్ను కూడా వెళ్ళొద్దు అన్నాడు అన్నాడు. శుభం, చాలా మంచి మాట చెప్పారు, ఈ పని చేయండి, ఆయన చెప్పిన పని చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ముందు ఎంత పార్టీ పెట్టక ముందు అంత అయిన పార్టీ పెట్టక ముందే ముందే శుభం అని చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది అక్కినే నాగేశ్వరరావు గారును ఆ మధుసూదన్ రావు అని ఒక ఆయన ప్రొడక్షన్ ఉండేవాడు. ఏదో ఉంది ఆయన పేరు. వి మధుసూదన్ రావు డైరెక్టర్. ఏదో వేస్తారు మధుసూదన్ రావు డైరెక్టర్. ఇద్దరు వచ్చారు. ఇక ఆయన్ని అధ్యక్షుడు చేసి ఇచ్చేసాం కదా, మా పేడ తట్ట తీసి నిన్ను ఎత్తిని పెట్టుకున్నావు పో అన్నాడు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు ఏమన్నారన్నారా? అంటే వాళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్ కూడా ఉండేది ఉంది. కానీ ఇంట్లో మన దగ్గరికి వచ్చి నేను వస్తానంటే వద్దంటాడు ఆయన ఇంటికి. నేనే వస్తాను మీ ఇంటికి. మా ఇంటికి 10 సార్లు 15 సార్లు వచ్చాడు. ఎప్పుడు ఆయన ఇంటికి వస్తాను, ఆయన భార్య చనిపోయినప్పుడు వెళ్ళి అంతే. ఎప్పుడు ఆయన ఇంటికి నేను ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటాడు. ఫోన్లో మాట్లాడతాడు. వచ్చాడు ఇక్కడేగా, ఎదురుగా మూడో ఇల్లే వచ్చాడు. వచ్చి మా పేడ తట్ట తీసి నేను ఎత్తిని పెట్టుకున్నావు పో అన్నాడు. దుక్కిపాటి మసూదండ్రావు. దుక్కిపాటి మసూదండ్రావు ఆయన ప్రొడ్యూసరా డైరెక్టర్ గారు. అతను ఇద్దరు కలిసి వచ్చారు. నువ్వు అన్నది నాకు అర్థమైంది. మరి నాకంటే పెద్దగా వయసులో పెద్దవాడివి కదా, నువ్వు చెప్పిన సలహా కూడా నేను పరిగణలో తీసుకుంటాను, నా జాగ్రత్తలో నేను ఉంటాను అని చెప్పాను. అంతకంటే ఏం చెప్తావు? ఇట్లా ఇక్కడికి కథ ముగిసింది. రామోజీకి ఏంటంటే ఈ పార్టీ నా పేపర్ వల్ల వచ్చింది. ఓకే, నా పేపర్ ప్రచారం వల్ల వచ్చింది. నాకు అడ్డంగా నదెల భాస్కర్ ఉన్నాడు, వీడిని కొట్టేయాలి. అడ్డంగా ఉన్నారని ఎందుకు ఆయన అనుకున్నారనుకుంటున్నారు? తెలిసినవాడు సబ్జెక్ట్ తెలిసినవాడు సబ్జెక్ట్ తెలిసినవాడు అంటే ఎన్టీఆర్ అప్పు గారు. వాడు అమాయకుడు, చేతిలో ఉండకుండా వాడు అమాయకుడు కనుక లాక్కోవాలి అనే ప్రయత్నంలో అతను చేసి ఇది ఎట్లా మీరు ప్రూవ్ చేయగలరు అని మీరంటే, ఆనాడు స్పీకర్గా ఉన్న నారాయణరావు మిసాల్ ఉంది ఆయన తో ఆయన అన్నాడు. నేను చెప్తున్నాను చూడు, ఈ నదెల భాస్కరరావు అనేవాడిని 1 సంవత్సరం లోపల దించైపోతే నేను నా పేపరు వేస్ట్ చూసుకుంటాం అని అన్నాడని నారాయణరావు నాతో చెప్పాడు స్పీకర్. భాస్కరరావు గారు చాలా జాగ్రత్త, చాలా నీసెన్స్గా ఉంది బయట అని చెప్పాడు. ఇలా అన్నాడు అని చెప్పాడు. కనుక ఈ దీనంతటికీ కారకుడు విలన్ ఆఫ్ విలన్స్ ఈజ్ రామోజీ, నాట్ విలన్, ఈజ్ ఎ విలన్ ఆఫ్ విలన్స్. ఎందుకంటే ఇంకా వేరే విలన్స్ ఉన్నారు కదా. ఈజ్ అ హెడ్ గేర్. కానీ మీరు అట్లా ఎదుర్కోలేకపోయారు. ఎదుర్కోలేకపోయామంటే మీ మీదే ముద్ర పేపర్ ఒకటి ఉంది. జనం మహాపిచ్చులో ఉన్నారు అప్పుడు. రామారావు దేవుడు, రాముడు, వాడెవడో కృష్ణుడు, ఈడు అని పిచ్చి కదా పిల్లలు అందరికీను. ఈనాదుల భాస్కర్రావు మా రామారావుని పుడి చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు, ఏం చెప్తే అది వినమ్మేశాడు. ఏమండి మీకు ప్రెస్ నడుపుతున్నారు, పేపర్లో రాస్తారు ఎడిటోరియల్లో, నాదెల భాస్కర్రావు టూర్కి వస్తే చాటలు చీపిళ్ళు చెప్పులు కట్టండి అని ఎడిటోరియల్ రాశాడండి. చదివాను ఎడిటోరియల్ రాశాడు. దీన్ని ఏమిటి సమాధానం ప్రజానేకం? మరి చెప్పాలి వాడ. ఆ రోజు నన్ను చెప్పనివ్వలేదు. ఈరోజు ఎప్పి చెప్తున్నాను విషయాలు. గ్రహబలం ఆ రోజున గ్రహం అట్టా ఏడ్చింది నాకు.
ఈరోజు కాస్త ఏదో గ్రహం అనుకూలించినట్టుంది చెప్పనిస్తారు అంతే కదా. కనుక చెప్పులు చీపళ్ళు చాటలు కట్టండి విడోస్ రాళ్ళెట్టు కొట్టండి అని ఎడిటోరియల్. ఇజ్ ఇట్ ఎ పేపర్? ఇజ్ ఇట్ ఎ న్యూస్ డైరీ? కానీ ఎన్టీఆర్ ప్రభుత్వం పడిపోవటానికి అసలు మీరు సీమ్ అవటానికి అసలు ఏ అంశాలు అక్కడ బాగా విభేదాలుగా వచ్చినాయి, మీరు ఎట్లా దాని నుంచి బయటపడాల్సి వచ్చింది? మీరు నేను ఎక్కడ సీఎం అయ్యాను, నేను ఎక్కడ సీఎం అయ్యాను? ఆ ఘర్షణలో మా వాళ్ళు ఏంటంటే ఇతరు ఉంటారు వీల్లేదు, మేము విత్డ్రా చేస్తున్నాం మా సపోర్ట్ అని గవర్నర్కి చెప్పాం. మేము 91 మంది వెళ్ళి, గవర్నరు ఇన్ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, మేము చెప్పాం. చెప్తే మంచిదన్నాడు. 3 రోజులు పిలవలేదు, అవునని కానీ కాదని కానీ 3 రోజులు పిలవలేదు. 4వ రోజు పిలిచాడు. పిలిచి మీకు సపోర్ట్ ఎక్కువగా ఉంది, మీ పార్టీలోనూ లెక్క తీసుకున్నట్లుగా ఉంది, మరి ఇతర పార్టీలు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాయి, పెట్టుకురండి, టైం పెట్టుకురండి అని ఇంటికి వచ్చారు. బ్రాహ్మణుడు పిలిచి పెడితే 12:30 ఎంతో పెట్టాడు. పెడితే సరే మంచిదని అక్కడికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు ఆపోజిషన్ లీడర్లందరికీ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ పిచ్చి గవర్నరు. ఆపోజిషన్ లీడర్లందరికీ గవర్నరు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంకేం చేస్తాం, వాళ్ళు ఎందుకు పనిస్తారు కదండి? ఒక 4 రోజుల పాటుగా ఉన్నారుగా మీరు ముఖ్యమంత్రి. 31 రోజులు ఎంతో అది కాదు. వాళ్ళు అప్పుడు వాళ్ళు ఎందుకు రాణిస్తారు? వాళ్ళ ఆయన్ని పట్టుకుని కర్ర పుచ్చుకున్నవాడు కాలు పుచ్చుకున్నవాడు లాగి నువ్వు వెళ్ళడానికి ఇట్లేదు స్వేరింగ్ ఇంకా చెప్పి నానాలు ఎస్సీ విజయరామారావు అన్నాడు పోలీస్ కమిషనర్. ఈ విజయరామారావుని గవర్నర్ పిలిచి వీళ్ళందరినీ పక్క తొలగించు నేను స్వేరింగ్ ఇంకా వెళ్ళాలని చెప్పాను చెప్తే వాడేం చేశాడు, జీపులు గీపులు అన్నీ పిలిపించి వీళ్ళందరినీ ఎక్కించి ఫోటోలన్నీ తీసుకొని ఇచ్చి పేపరాలు మొత్తం ఫోటోలు అన్నీ తీసి నాదెండ్ల భాస్కర్ రావు ఈ పనిచేశాడు, రామారావుని అరెస్ట్ చేయించాడు, జైపులు వేయించాడు అని చెప్పి. అంటే మీరు మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన దింపేసి మీరు ఎక్కారని ప్రజల్లోకి వెళ్తుంది కదా, అదైతే ఒప్పుకుంటారు కదా? లెక్కలేదు, లెక్కలేదుగా. ఇంకప్పుడు స్వేరింగ్ కాదు చెప్పబోతున్నాను. వీళ్ళని పంపించేశారు, అరెస్ట్ చేయించారు. నేను అరెస్ట్ చేయను, నాకెక్కడ అధికారం ఉంది? నేను స్వేరింగ్ అనే కాలా వాళ్ళ పోలీసులు గవర్నరే చేయించాడు. గవర్నర్ తీసి ఆయన పక్క దోషేమంటే అతను అతను అరెస్ట్ చేశాడు అనుకున్నాను, అనుకున్నాను జిప్పులు ఎక్కించి తీసుకుపోయాడు. సరే అది అరెస్ట్ చేయించారని చెప్పి చేశారు. నేను చేయించాను, నేను అక్కడ ఇంకా స్వేరింగ్ అనే చేయలే. 12:30 స్వేరింగ్ అని ఏమైంది, 2:30 గవర్నర్ వచ్చాడు నా దగ్గరికి హాల్లోకి. వచ్చి ఇప్పుడు చేయించుకో, గవర్నమెంట్ లేదు, ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సి వస్తుంది లేకపోతే అని నన్ను బెదిరించాడు. పెట్టుకోండి అంతేగా, నేను ఇది నాకు రాహుకాలం, నేను పెట్టుకోకూడదు రాహుకాలం. రాహుకాలం ఏంటి, మాకు తెలియదు అంత రాహుకాలం గీరకాలం. రాహుకాలం ఏంటి, మేము సరిగ్గా రాహుకాలంలో పెట్టారు. చుట్టూ ఉన్నాళ్ళంతా సన్నాసులు కదా వీళ్ళు, అదంతా మెడ్రాసులో కానీ మనకేందులే ఏదో పెట్టేసి ఆయన సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసేటప్పుడు స్వేరింగ్ అని రాహుకాలంలో స్వేరింగ్ చేసేది ఉంటుందా? సరిగ్గా రాహుకాలం 2:30 ఆ రోజు బుధవారం గురువారం ఇది జరిగింది. అది అతను అరెస్ట్ చేయమని నేనట్ట ఆర్డర్స్ ఇస్తాను, నేను 2:30 స్వేరింగ్ చేసింది. ఇది జరిగింది ఏమో 12:30 ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసేసారు. ప్రమాణ స్వీకారం చేశారు మీరు, చేశాం కదా. వేసి అప్పుడే బ్రాహ్మణుడు 30 రోజులు ఉంటుందండి అని అన్నాడు. కానీ మీరు నేను ఉండను ముఖ్యమంత్రి కానీ అన్నాను అనే అని ఒప్పుకోలేదుగా, నీకే ఇది ఉంటాయి. మదన్మోహన్కి ఇవ్వండి ఆపోజిషన్ లీడరు, అతనికి వద్దంటే నాకు ఇవ్వండి, అది పద్ధతి అది అని చెప్పి చెప్తే వాడు బుర్రకే. నీకు సపోర్ట్ ఉంది, నాకు ఢిల్లీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ నీకే ఇవ్వను. మరి ఢిల్లీ అంటే ఇందిరా గాంధీ గారి. నేను ఎట్లా ఊహిస్తా, గవర్నరు ఆమె మాట్లాడుకున్నా మనకేం తెలుస్తుంది? ఇందిరాగాంధీ ప్రోద్బలంతో అలా జరిగింది, భాస్కర్రావు గారు అలా పార్టీని చీల్ చేశారు అనేది ప్రజల్లో అధిష్టానం ఆదేశం లేదంటారా? జరిగిన వాస్తవం నిజంగా. ఇందిరాగాంధీ గారికి ఏమాత్రం ఇష్టం లేదు ఎన్టీ రామారావు గారు అంటే, అందుకనే వెనక నుంచి మేము చూసుకుంటాం భాస్కర్రావు నువ్వు చూసుకో పార్టీని చీల్ చేసే అని చెప్పేసి ఊహాగానాలు. అలాంటి చర్చలు నాతో ఆమె ఎప్పుడు చేయలేదు.
ఆమె ఒక్కటే తప్పు చేసింది. నేను చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆమె మన ఇంటికి వచ్చింది. ఓకే ఓకే, తప్పు కదా, చీఫ్ మినిస్టర్ ఇంటికి పోవాలా లేకపోతే గెస్ట్ హౌస్ పోవాలా. మన ఇంటికి వచ్చేటప్పటికి నాకు ఆయనకి చెడింది, ఆయన అనుమానం పట్టడం మొదలెట్టాడు. అదే కాకుండా ఢిల్లీ ఏదో ఫైల్ మీద పరిమిగిపోతే ఆ వచ్చేటప్పుడు తన పక్కనే కూర్చోబెట్టుకుని ప్లేన్లో తీసుకొచ్చింది నన్ను ఇక్కడ. ఇవన్నీ ముఖ్యమంత్రి సహిస్తాడా? సహించలేరు కదా. వీడిని దగ్గర లగేతనం తీసేస్తారని అనుకుంటారుగా. దాని చేత చెన్నారెడ్డి గారికి నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. నెల రోజుల పాటు మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు మీరు మెజారిటీ ఎందుకు నిరూపించుకోలేకపోయారు? తీసుకెళ్ళి దాచేశారండి, ఎమ్మెల్యేలు నా ఎమ్మెల్యేలని అందరిని తీసుకెళ్ళి దాచేశారు. మీ పవర్లో ఉన్నారు అప్పుడు. ఉంటే ఉంటే మేము దుర్మార్గం చేయం, రైళ్లు పడగొట్టం, ప్లేన్లు పడగొట్టం, సంతకాలు పెట్టినాళ్ళు పెట్టినట్టు ఉండాలా? ఏం ఎమ్మెల్యేలు ఆత్మాభిమానం లేకుండా అంతఃశుద్ధి లేకుండా ఎందుకు సంతకం పెట్టావు? నువ్వే పెట్టి నేను పెట్టమని అనలేదు. నేను ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళి ఎమ్మెల్యేని రమ్మను మంది ఒక్కడిని అడగలా. మీరే వచ్చి పెడితే మీరు వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటా ఉండి మేమేం చేస్తాం? ఎదుగు పోయారు అంటే భయపడిపోయారా? ఏం చేశారు? దాచిపెట్టింది ఇప్పుడు వాళ్ళ కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయి బొంబాయిలో కూర్చున్నారు. ఎవరేం చేస్తారు? ఏం చెప్పండి. ఇదంతా ఏంటంటే ఎమ్మెల్యేలో ఉన్న నిలకడ లేని తనం చేత మేము బలైపోయినాం. నువ్వు సంతకం ఎందుకు పెట్టి నన్ను రమణ మొన్నావు లీడర్గా పెట్టి మళ్ళీ అక్కడికి ఎందుకు పోయావు? మీ నిలకడ లేని తనం చేత, మీ ఇన్స్టెబిలిటీ చేత నాయకులు చెడిపోతున్నారు. అప్పుడే నాదెండ్ల భాస్కర్ రావు గారు కనుక నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, నాకు అనవసరంగా వెన్నుపోటైన ముద్ర పడుతుంది ఆపునుంటే ఇంత అపవాదం ఫేస్ చేసిండే వాళ్ళు కాదు కదా అని కూడా ఒక వాదన వస్తుంది. లేదు లేదు, నాకు ఇష్టత కూడా లేదు. మదన్ మోహన్కి ఇవ్వమన్నాం, గవర్నర్ అడగడు, ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా గవర్నర్ బంగ్లాలో. మదన్ మోహన్కి ఇవ్వమన్నాం, ఆయన ఎంతసేపు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, నాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని. అది నువ్వు మేము అప్పుడు దించాం ఆయన్ని, ఆయన ఇక్కడ లేనప్పుడు చేయలేదు మేము. ఆయన ఇక్కడికి వచ్చి 4-5 రోజులు ఉన్న తర్వాత ఆయన జెండా అది ఎగరేసినాక అప్పుడు మేము గవర్నర్ దగ్గర పోయినాం. నేను లేనప్పుడు చూసిన అమితే కుట్ర పన్నారు అని ఎన్టీ రామారావు గారు చాలా లేనప్పుడు అమెరికాలో యాన్యువల్ బ్లాస్ట్ చేసుకున్నాను మాటలకు వాల్యూ ఉందా? ఏ సినిమా డైలాగ్స్? అదే చంద్రబాబు నాయుడు గారు వైశ్రాహట్లో ఎమ్మెల్యే మాట్లాడలేకపోయాడే మరి మాట్లాడలేకపోయాడు. అదే ఇప్పుడు వెన్నుపోటు అనేది ఎవడు పొడుస్తాడంటే ఇంట్లో ఉన్నాడు పొడుస్తాడు. ఇంట్లో ఉన్నవాడికి పొడవటానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు నేపాల్ రాజు ఉన్నాడు, నేపాల్ రాజు అన్న కొడుకు షూట్ చేసి పడేశాడు, అందరినీ షూట్ చేసేసాడు, వాడికి ఈజీ. మరి నాకెట్లా, నేను పరాయవాడిని కదా, ఎట్లయినా నేను పరాయవాడిని. వాడు వాళ్ళ సొంత మనిషి ఇంట్లో మన్ను నేను సారీ ఆల్రెడీ నేను పడేసాను, ఊరంతా తిరిగి అల్లరి చేసావు, మరి నీ అల్లుడు పడేసినప్పుడు ఏం చేయలేదు, చేయలేకపోయావే, ఎవడో రాలేదే. ఇదే కమ్యూనిస్టులు ఏమయ్యారు, చచ్చారా? ఇదే కమ్యూనిస్టులు ఏమయ్యారు? ఆ రోజు నాన్న అల్లరి చేశారు కదా, ఏమయ్యారు మరి? కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నారాయణ భాస్కర్ రావు గారు అనేది మీరు ముందు ఆ వెన్నుపోటు అన్నది మిమ్మల్ని చాలా బాధించి, మీ వయసులో చాలా పెద్దవారు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. కానీ ఒక మాట అంటే పడే తత్వం కూడా కాదు మీరు. కారణం ఏంటంటే మన ఊళ్ళల్లో సాంప్రదాయం నిక్ నేమ్ పెట్టి పిలవటం అలవాటు మన తెలుగు జనానికి. ఏదన్నా వెంకట్రావు గారు ఉన్నారనుకో, ఒరే వెంకట ఉన్నాడాడరా, వెంకట ఉన్నాడా అంటారు. అదే వెంకట కాదు ఇంకేదన్నా కూడా అంటారు. మా ఊళ్ళో నేను చిన్నప్పుడు ఆ చెత్తపరగ్గాడు ఉన్నాడరా అనేవాళ్ళు. చెత్తపరగ్గాడు ఏంటి, మనిషి పేరు చెత్తపరగడు ఉంటుందా? ఇదంతా అట్లా ఎన్టీఆర్ని ఎన్టీవాడు ఎన్టీవాడు అది అదే సరే ఆ పిల్లలు ఆ సినిమా పిల్లలు ఏదో గోల్ చెప్తుంటారు. ఇట్లా నడిచింది. కనుక విలన్ ఆఫ్ విలన్స్ ఈజ్ రామోజీ. రామోజీ వల్లే ఇదంతా జరిగిపోయింది. కానీ మీరు పర్టికులర్గా ఈ మధ్యకాలంలో కానీ మీరు ఇస్తున్న ఇంటర్వ్యూలు చూస్తుంటే పట్టుల టార్గెట్ చేసి రామోజీరావు గారిని, టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని, టార్గెట్ చేసి ఎన్టీ రామారావుని బాగా కింది స్థాయికి మరీ అనేసి వాడు అంటున్నారు. ఒక ఛానల్తో మీరు మాట్లాడుతూ కూడా చంద్రబాబు నాయుడు
చంద్రబాబు గారు ఆయన తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొడుతుండేవాడు అని చెప్పేసి నేను అనలేదు. అందులో వచ్చింది నేను అనలేదు. వాళ్ళు చూపించుకుంటున్నారు అట్రాక్షన్ కోసం. నేను అనలేదు. డాక్టర్ గారు నన్ను అడిగారు ఈ నలుగురు అభ్యర్థుల గురించి రిపోర్ట్స్ తెప్పించుకొని తెప్పేసి ఆ ముగ్గురు ఏదో మోస్తారు కానీ ఇతను మాత్రం వద్దండి అని చెప్పారు. ఏమిటి ఏం చేస్తుంటాడు ఇతను? ఏం లేదు రెడ్డి కమ్మ తగులు యూనివర్సిటీలో మరి మీరు ఏమనుకోవద్దు అతను జబులే కొడుతూ ఉంటాడు అని చెప్పారు. ఆయన మాట మీరు అన్నట్టుగా వక్రీకరించి వక్రీకరించి నేను వాళ్ళు చెప్పారని చెప్పే కానీ నేను అనలేదు. వాడు చెప్పారు. నాదెండ్ల భాస్కరరావు గారు అలా అనటం ఏంటి? అది కూడా మీ మీద ట్రోలింగ్స్ కూడా కొన్ని కొన్ని వస్తున్నాయి. కక్ష కట్టి ఎలక్షన్ అదేంటంటే వాళ్ళు అట్లా అమ్ముకోవచ్చు అట్లా అట్రాక్షన్తో వాళ్ళ మ్యాటర్ చదువుగానే చేస్తున్నారు కానీ లోపల చదివితే నేను చెప్పింది వస్తుంది. బయట క్యాప్షన్ అట్ట పెడుతున్నారు. రామారావుని రామోజీ కొట్టాడట కర్ర పెట్టి. అది నేను ఎప్పుడు అనలేదే మాట. అట్ట పెడితే కానీ లోపల ఏం జరిగింది చదువుకోంటున్నారు కదా. నేను రామోజీ కొట్టబెట్టి. అయితే 1984లో ఎన్టీఆర్ గారు ప్రభుత్వం పడిపోవటానికి 1995లో చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యే దాకపోవడానికి ఆ రెండు ఇన్సిడెంట్స్ పెద్ద తేడా ఏంటి? ఏమీ లేదు వాస్తవానికి. అది ఒక ఇంట్లో వాడు చేసిన కుట్ర, ఇది బయటవాడు కనుక నన్ను వెనుపోటని చెప్పి అంటుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే అది అవసరం కోసం చేశాం. అధికార మార్పిడి జరిగింది లేకపోతే ఏదో ఏదో అంటారు దాన్ని అది పెట్టుకుంటారు వారికి సేవ్ డెమోక్రసీ ఏదో పెట్టామని చెప్పి అంతేగాని ఎందుకు ఆమె ఏదో రాక్షస్ అయినట్టు ఆ రాక్షసికి వెళ్ళకుండా మేము లాక్కున్నాం బాగు చేసాం ప్రభుత్వాన్ని. ఇప్పుడు వాళ్ళు రేపు చూపించబోయే సినిమా కూడా అదే చంద్రబాబే సేవ చేశాడు ఈ పార్టీని, చంద్రబాబే దీన్ని బ్రహ్మాండంగా నడిపించాడు, లేకపోతే పార్టీ పోయేది నాశనం అయిపోయేది. అందుకని ఆమె ఎదుర్కోవడానికే మేము ఈ పని చేశాడు కనుక మంచి పని చేశాడు, రాష్ట్రానికి మంచి పని చేశాడు, మళ్ళీ ఓట్లేయండి అని అడుక్కోవడానికి వాళ్ళు రేపు సినిమా తీసి ఎలాగో పాయింట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రెండో పార్ట్ కూడా వస్తుంది. ఫస్ట్ పార్ట్లో ఏదో సినిమా ప్రవేశం వరకే వస్తుంది. అది వచ్చినప్పుడు అందులో మళ్ళీ మిమ్మల్ని ఒక విలన్గా చూపించడానికి గ్యారంటీ ఏముంది? అవకాశం ఉంది. అందుకనే ప్లేటర్లకు ఇచ్చారు. ప్లేటర్లు మీరు చూసుకోండి ఏం చేయాలో ఏమిటో అని చెప్పి. ఎస్ సార్, కోర్టుల కేసెస్ రెడీగా ఉన్నారా? డిఫర్మేషన్ కేసు డెఫినెట్లీ దే విల్ ఆస్క్ ఫర్ డెమేజెస్ అండ్ ఆల్ దట్. అదేంటి ప్లేడర్లకి ఇచ్చింది అంటే నేను ప్లేడర్నే ఎప్పుడో 40 ఏళ్ళు అయింది ఇప్పుడు అవన్నీ ఎక్కడ మళ్ళీ కొత్త యాక్ట్స్ అవన్నీ ఎక్కడ చదువుతామని చెప్పి ప్లేడర్లు పిలిచి ప్లేడర్కి ఇచ్చేసాను. ప్లేడర్లు చూసుకుంటాను. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నదా? ఉంది. మీ గురించి ఎట్లా చేశారు షూటింగ్ పార్ట్ ఎట్లా వచ్చింది? నాకు జాఫరే చెప్పాడు మిమ్మల్ని విలన్గా చూపించబోతున్నారు అని. ఓకే ఓకే. సో మీరు కూడా సిద్ధంగా ఉన్నారు? వీఆర్ అలర్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక అపవాదం మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. వీఆర్ అలర్ట్ అంటే ఇంతకాలం మరి మౌనంగా ఉన్నటువంటి నాదెండ్ల భాస్కర్ గారు ఇప్పుడు నోరుపిల్ల గల అంతర్యం ఏంటి? భగవంతుడేనండి. నేను ఐ బిలీవ్ ఇన్ సత్యం అండ్ ధర్మం. భగవంతుడే. ఎవరన్నా ఏమన్నా పట్టించుకోలేదు. అలాగే ఈ జీవి ఇలాగా ఈ కాళ్ళు చేతులు ఈ మొహంతో ఇట్లా బతుకుతున్నాడంటే నాలో ఉన్న సత్యం ధర్మం తప్ప రెండోది కాదు. నేను చెప్పినవన్నీ ఇప్పుడు సత్యాలు, నగ్న సత్యాలు. కనుక ఎప్పుడు అబద్ధం నాతో చెప్పాను, చెప్పించలేరు. ఇది మీరు అన్నారు ఇప్పుడు ఏదో నోరు జారారని చెప్పాను. అది ఈ పంటి దీని కొనవల్ల కొంత స్లిప్ అయి ఉండొచ్చు కానీ నేను ఎవరిని అమర్యాదగా కూడా మాట్లాడను. కానీ ఆ బాధ అంతా ఇన్ని సంవత్సరాలు మీ గుండెలను దిగమింగుకున్నారు. ఏమన్నారు? ఆ బాధ అనేది మీరు గుండెల్లో దిగమింగుకున్నారు ఇన్ని సంవత్సరాలు. ప్రభుత్వాన్ని పడగొట్టేసి వెన్నుపోటు అన్న పదాన్ని అనేది మిమ్మల్ని ఆపాదించినందుకు మీరు చాలా సఫర్ అయ్యారా ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పుకున్నారు వేదిక. మొరార్జీ గారిని 82 ఏళ్లలో ప్రధానమంత్రి అయితే సంజీవ్ రెడ్డి గారు ఎంపీలందరినీ పిలిచి ప్రైమ్ మినిస్టర్ పడగొట్టించాడు. ఏం బాధపడ్డాడు చెప్పండి ఆయన. ఏమీ బాధపడలా. దయ్యం ఎట్లా తలిస్తే అట్లా అనుకున్నాడు. 100 సంవత్సరాలు నిండుగా బతికాడు. కనుక మనం ఎవరం బొమ్మలం. మనం భగవంతుడు ఆడించే బొమ్మలు.
ఈ మధ్య ఈ కింద ఎవరు అడిగారు, చంద్రబాబు నాయుడు గారి నుంచి మీరు ఏం చెప్తారు అని చెప్పి, ఈజ్ ఏ పాలిటీషియన్ అని అన్నారు. ఈజ్ నాట్ ఏ పాలిటీషియన్, ఈజ్ వాట్ ఈజ్ హీ అని అంటున్నారు. ఈజ్ ఏ గో గెటర్, సాధించుకుంటాడు. మొండితనం ఉంది బాగా, సాధించుకుంటాడు. మొండితనమా దొంగతనమా అది ఏదన్నా తన అన్నమాట నగ్గాలంతే అందుకేనా సీఎం అవటానికి కూడా నరబలి చేశారు, క్షుద్ర పూజలు కూడా చేశారు. అది ఏం సంబంధం ఈ బాధ్యతతో ఏం సంబంధం చెప్పు. అది వాస్తవేనండి, అది నరబలి చేసుకుని ఏం సంబంధం ఈ బాధ్యతతో? క్షుద్ర పార్టీకి వచ్చి పార్టీని లాక్కుని ఈ పార్టీని శాసించి అక్కడ ఉన్న వాళ్ళు అందరిని ఎళ్ళగొట్టేసి అక్కడ పార్టీ పెట్టి మొత్తం సారక్షణ అందరినీ ఎళ్ళగొట్టేశాడు. ఎవ్వర్లేడు కనుక ఏమిటి గో గెటర్? గో గెటర్ అంటే ఇంగ్లీష్లో మీకు తెలుసు కదా, ఏదైనా తెలుసు, ఏదైనా పర్వాలేదు, ఉమ్మేసినా పర్లేదు. నిజంగా సీఎం అవటానికి ఆయన క్షుద్ర పూజలు నరబలు చేయటం, దశరథరా అని ఒక ఆయన చంపే పింగళి దసరా పింగళి జరిగింది. అసలు ఏంటి అక్కడ ఏం జరిగిందండి? అక్కడ పింగళి దసరా, పింగళి దసరా అట్లా కాదండి, అది చెప్పచ్చో లేదు. పిల్ల కదా వయసు, ఓ పొరపాటు చేశారు. ఆ పొరపాటు చేసిందంతా రాశాడు ఇతను. ఆ పొరపాటు చేసిందంతా రాసి ప్రచురణ చేసేటప్పటికి జైల్లో ఉన్న క్రిమినల్స్ని వదిలి వాడు సినిమా చూసి వస్తుంటే రిక్షాలో పొడి చేసి చంపేశారు. అవును, రాత్రి పూట వస్తుంటే విజయవాడ రోడ్డు మీద అలా జరిగింది. చాలా అప్పట్లో కూడా చాలా పేపర్లలో వాటిలో కూడా వచ్చేవాడి. తర్వాత ఆయన సెక్రటరీని కూడా చంపేశారు. ఆయన సెక్రటరీకి ఉన్న ఆయన కూడా చంపేశారు. కారణం ఏంటంటే అన్ని సీక్రెట్స్ బయటకు వస్తాయని తెలియనియకూడదు. ఇప్పుడు మల్లెల బాబ్జీని చంపించేసింది కూడా అదే కదా, అదే సీక్రెట్, సీక్రెట్ వస్తుంది అని చెప్పి బయటకు వస్తుంది. సింపతి కోసం క్రియేట్ చేసి, సింపతి లేదే లేదు, అదే ఆయన సింపతి కోసం ట్రై చేశాడు, అది ఫెయిల్ అయింది. కనుక వీడుంటే బయటపడతాయి అన్ని విషయాలు. పోలీసు వాళ్ళు ఆయన కలిసి చేశారు కనుక బయటకు వస్తారు. వాడు బయట పెట్టకుండా ఉండడం కోసమే విజయరామారావుకి మినిస్ట్రీ ఇచ్చారు, బయట పెట్టుకుని ఉంటాడు. ఏమి లేదు, వాడు ఊరిన ఉద్యోగం కోసం తిరుగుతున్నాడు పిల్లగాడు. ఆయన ఏంటంటే ఇమేజ్ పడిపోతాయింది అని ఒక కళ ఆయనకి, ఇమేజ్ పడిపోతుంది, దానికోసం ఓ పిల్లగాడిని పంపి ఇందిరాగాంధీ చంపేయబోతారు. ఆయనకంటే ఈ 9 నెలల్లో ఇక్కడ మంత్రి ముఖ్యమంత్రి అయ్యాం, ఢిల్లీలో ప్రధానమంత్రి అవ్వాలని కోరిక పుట్టింది. మనం ఇట్లా చేస్తే ఆపోజిషన్ అంతా పిలిచి మనం సపోర్ట్ చేస్తాం. ఆపోజిషన్ అంతా వాళ్ళు మన అడవుల్లో లొట్టుపెట్టల్లాగా నీళ్ళు లేక తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. ఇది ఒక వయాసిస్ దొరికింది వాళ్ళకి, ఈ వయాసిస్ని పట్టుకుందామని వాళ్ళు వచ్చారు. అది ఈయన ఉపయోగించుకుందామని ఉపయోగించుకుని పెక్కారు. వంగవీటి మోహన్ గారు కూడా అంతేనండి. ఎందుకు ఇప్పుడు చెప్పటం, అది ఎట్లా చెప్పాలంటే దీనికి ఎందుకు జరిగిందంటే ఆ కురాన్ని చంపేసినాక మల్లెల బాబ్జీని చంపేశారు విజయవాడ స్టేషన్లో. చంపేసేటప్పుడు ముందుగానే వాడు ఒక లెటర్ రాసి పెట్టించాడు. ఆ లెటర్ వాడు ఫ్రెండ్కి వాడుకు ఇచ్చాడు. అది మోహన్ రంగా జరిగింది. వీడిని నువ్వు ఉడేసుకుంటావా లేకపోతే కాల్ చేయమంటావా అని అందులో పెట్టి ఇచ్చేసాడు. పిస్టల్ అందులో పెట్టి ఊడేసుకున్నాడు, చచ్చిపోయాడు. కాగితం ఉంది. వాళ్ళేమో ఇంపార్షియల్ పోలీస్ ఆఫీసర్స్ కేసు పెట్టారు రామారావు మీద, అల్లుడి మీద అక్యూజర్కి పెట్టి కేసు పెట్టారు. ఆనాటి డీజీపీ పోయి పగిలెట్టాడు తన్నారు. నెల్లూరులో పారేశారు. ఏమి ఇది ఎట్లా తెలుసు మీకు అని అన్నాడు. అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయినా వైజాగ్లో సెటిల్ అయ్యి నన్ను చూడటానికి వచ్చి ఈ విషయాలు చెప్పి, ఏమి మీరు రంగడది ఏదో అడుగుతున్నారు. వంగవీటి మోహన్ రంగ్ గారి, ఆ రంగారావు చచ్చిపోయిన రోజు నేను అక్కడ ఉన్నా. కాకాని వెంకటతన గారు వర్ధంతి, నన్ను కూడా గెస్ట్గా పిలిస్తూ పోయినా. రంగారావు కూడా వచ్చి నన్ను కలిశాడు. అప్పుడు మీరు యాక్టివ్ పాలిటిక్స్లో లేరు, ఉన్నారు. ఓకే ఓకే, ఉదయం ఉన్నారు. నేను అక్కడ మీటింగ్ అయినాక గెస్ట్ హౌస్లో పడు, కెనాల్ గెస్ట్ హౌస్లో పడుకోవడం అలవాటు. మీటింగ్ అవుతున్నాడే రంగారావు నా దగ్గరికి వచ్చాడు. రంగా వచ్చి అన్నా నేను ఇక్కడ ఏదో గుడిసె పెట్టుకున్నాను, అదే
దీక్ష పెట్టుకున్నాను, మీరు ఒకసారి విజిట్ చేయాలి. ఈ రాత్రి రాలేనరా, నేను రేపు పొద్దున వస్తానులే, నాకు టైర్డ్గా ఉన్నాను, కారులో వచ్చాను హైదరాబాద్ నుంచి. మరి ఈ మీటింగ్ అయ్యేసినాక అక్కడికి వెళ్ళి పడుకుంటాను, పొద్దున్నే వస్తాను. రాత్రిపూట నా పిల్లగాడు కూడా పెద్దవాడు నా పక్కనే పడుకున్నాడు. డామ్ 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 అని మోగింది, మూడింటికో నాలుగింటికో. మిగితే నేను బయటకు వచ్చా, సెంట్రీని పిలిచి ఏమిటి అమ్మవుతాను, అదేదో లేండి మీకెందుకు సార్ మీరు పడుకుంటాను అన్నాడు. ఓకే, ఏమిటో ఏమిటో ఏమిటంటే చెప్పడు, మీకెందుకు సార్ పడుకుండా అన్నాడు. సార్ పడుకున్నాడు కూడా, నాకు అక్కడ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన ఫోన్ చేశాడు, రంగని చంపేశారు, మీరు అక్కడ ఉండొద్దు, ఈ జనం అంతా పిల్లలంతా వచ్చి అదంతా నానా విభత్సం చేస్తారు. అని నేను చేసేదేముందో కానీ అని మెల్లగా నేను గడ్డం చేసుకుని కాస్త కాఫీ అద్దాకి బయటికి బయలుదేరి నా కారు అట్లా బెంజ్ సర్కిల్ పోయింది, రోడ్ అంతా బ్లాక్ చేసి పెట్టారు. పెడితే నేను అద్దం దించాను, ఒరే నాదెల భాస్కర్ నాదెల భాస్కర్ మా అన్న 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 అని చెప్పి కుర్రాళ్ళందరూ దగ్గరికి వచ్చి చంపేశారే అన్న, రంగడు చంపేశారే అన్న అన్న అన్న. ఎప్పుడురా అంటే నిన్న అన్న కలిసేటరా, ఎప్పుడురా అంటే ఇట్ట రాత్రి చంపేశారు, నల్లబట్టలు వేసుకొచ్చి గొడ్డలు తీసుకొచ్చి నరికేసిపోయారే, ఏ మన కారు నా ఊరు పోదని అనుకుని ఈ రోడ్డు పడుకుని మూసేశారు కదా. ఆ ఫ్రెండ్ ఇంట్లో పోయా, ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా ఉండి సాయంత్రం చీకటి పడకపోయాయి. ఈ హీళ్ళంతా ఈ కమ్మాళ అన్నీ కాల్చి పారేశారు. ఏ అప్పుడు సాయంత్రం దాకా అట్టా వచ్చారు. మళ్ళీ అక్కడికి వెళ్ళేదైనా నెక్స్ట్ డే అతని ఖననం చేయాలి కదా, అక్కడ ఆ కుప్పలు అయ్యి అన్ని తగలబడిపోతాయి, నువ్వు ఇక్కడుంటే ఈ కాపు పిల్లలంతా కాల్చేస్తారు మా పొలాలు, నువ్వు వెళ్ళు రంగడు చూడటానికి వెళ్ళు అని చెప్పారు. నన్ను ప్రోత్సహించారు ఊళ్ళో. మళ్ళీ కారు వేసుకుని కలెక్టర్ ఫోన్ చేసి సెక్యూరిటీ తెప్పించుకుని వచ్చి రంగడు దీనికి అటెండ్ అయ్యా. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి పకడ్ బందీ స్కెచ్ అండి, వంగవేటి మోహన్ రంగాలి పకడ్ బందీ స్కెచ్ శిక్షగా చేయాలి. పకడ్ బందీ స్కెచ్ చేశారా? ప్లాన్డ్గానే అతన్ని ప్లాన్ పడ్డారు. ఎందుకు రంగాన్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చి వాడికి తెలుసు ఈ విషయాలు? ఒక్క పాయింటేనా తెలుసు, మల్లెల బాబుజీ స్లిప్ ఒక్క కారణంతో అసెంబ్లీలో రోజు అల్లరి చేస్తున్నాడు ఎమ్మెల్యే కదా. దాని చేత ఏం చేశాడు ఈయన? ఒక కమిషన్ వేశాడు, జస్టిస్ శ్రీరాముల కమిషన్. జస్టిస్ శ్రీరాముల కమిషన్ అందరు చేసి మీ పక్కన ఎవరు కూర్చున్నారో ఆ సందర్భంలోనే అడిగితే నా పేరు చెప్పలే వీళ్ళు, పోలీస్ కమిషనర్ కూడా చెప్పలా, ప్లేడర్లు చెప్పారు, ఆయన పిలవండి అని చెప్పి అని పిలిపించాడు, నాకు నోటీస్ ఇచ్చి పిలిపించాడు. నేను పోయినా, పోయి ఏం జరిగిందండి వాళ్ళు చెప్పాను, జరిగిందంతా చెప్పాను. చెప్తే ఇట్స్ ఆల్ సినిమాటిక్, ఏముంది ఇందులో, ఏం లేదు, ఏమి అతను అతను పొడిచింది లేదు, పొడవపోయింది లేదు, ఏం లేదు ఇందులో, ఇదంతా సినిమాటిక్, ఈ డిసీవ్డ్ ది పబ్లిక్ ది ఎంటైర్ కంట్రీ అని జడ్జిమెంట్ రాశాడు. జడ్జిమెంట్ రాస్తే ఆ జడ్జిమెంట్ తొక్కేసి వాడిని పిలిచారు ఆ జడ్జిని. ఏమయ్యా, నువ్వు మా మీద జడ్జిమెంట్ ఇవ్వడానికి కానీ నువ్వు అపాయింట్ చేసింది అని కొట్టబోయారా అక్కడ. అతను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఓకే, మరీ ఎన్ని పాపాలు అండి, సరే వెళ్ళిపోయాడు. ఇట్లా ఎన్ని ఉన్నాయా నేను అంటే వంగవీటి మోహన్ రంగాకి బాగా పాపులారిటీ పెరుగుతుంది, వచ్చే ఎన్నికల్లో అతనికి బాగా ఇమేజ్ వస్తుంది. అయ్యనే నాకు తెలియదు, అది ఉంటుంది, జరిగింది మాత్రం కారణం, అయ్యనే నాకు తెలియదు, జరిగింది ఇది. ఓకే, దీంట్లో అది చనిపోయిన నెహ్రూ ఉన్నాడు, వాళ్ళంతా ఉన్నారు. మీకు ఇవన్నీ ఎందుకు, నేను మొదటి రోజునే చెప్పాగా, మన ఇంట్లోకి ఎంటర్ అవుతూనే మనకు ఎంతమంది రోడ్డులు ఉన్నారు విజయవాడలో అని అడిగాడు అతను, కనుక అతని బుద్ధి ఆ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ మీకు ఎప్పుడు ప్రాణభయం అనిపించలేదు? నాకు చంపాలని చూశారుగా, మిమ్మల్ని కూడా దిగిపోయినాక చంపాలని చూశారు, ఎక్కడ ఉపన్యాసం చెప్పనివ్వలేదు, చంపాలని చాలా ప్రయత్నం చేశారు. జనం చంపేశారని చెప్పొచ్చని జనానికి అప్ప చెప్పారు. ఓకే సార్, మీకు ఎప్పటికప్పుడు మీరు ఆ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుండే ఉన్నారు కదా, మీకు కూడా స్కెచ్లు వేశారా? వచ్చిందండి, దగ్గర దాకా వచ్చిందా, లేదా దాన్ని ఎలా బయటపడ్డా దాని నుంచి? మరి ఎట్లా ఇప్పుడు తిరుపతి వెళ్ళామండి, 30 మంది ఎమ్మెల్యేలు మేము పెడితే మీటింగ్ పెట్టుకునే డయాసన్ కాల్ చేశారు. ఓ,
కొండ మీద నుంచి కిందకి దిగితే ఒక రెండు మూడు లారీలు కంకర తెచ్చి మా మీద పోసారు కార్ల మీద మన షాన్ కొట్టినట్టు. సో వాళ్ళు ప్రతిదీ ప్రతిసారి అట ఏలూరులో ఇంత లావు రాళ్ళు ఒక రాయి అయితే ఇంత లావు రాయి ఎత్తుకొచ్చి ఇక్కడ కొట్టారు ఎంత వాసిపోయింది. విజయవాడ వచ్చి విజయవాడలో అప్పుడు డాక్టర్ పిలిపించుకున్నారు అది చేసి ఎక్కడికక్కడ అటెంప్ట్ చేస్తూనే ఉన్నారు ఎక్కడ దొరుకుతాను. రామోజీ తోడలుడు అప్పారావు అని డాల్ఫిన్ హోటల్కి ఇన్ఛార్జ్ అక్కడ. నేను వైజాగ్ వెళ్తే మా వాళ్ళతో అందరితో కలిసి క్వారీ వర్కర్స్ని ఎంగేజ్ చేసి ఎర్రరాళ్ళు ఎంత రాళ్ళు పెద్ద రాళ్ళు అవి ఎత్తుకొచ్చి కొట్టారు మమ్మల్ని కార్లనే మగిలిపోయినాయి. మేము అలాగే మా ప్రయాణం మేము సాగుతున్నాం. సో మీ సుదీర్ఘమైన ప్రయాణంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే నిజాయితీగా కనుక కథానాయకుడు సినిమా తీస్తే ఎవరు విలన్? చంద్రబాబు నాయుడు గారు విలనా లేకపోతే భాస్కరరావు గారు విలనా? నిజాయితీ అనేది ఉంది అసలు. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే విలన్ ఆఫ్ విలన్ మీకు చూపించాను, విలన్ ఆఫ్ విలన్స్. మొత్తం కథ అంతా అతని కారణంగానే ఇదంతా జరిగింది. రామారావు సెకండ్ టైం దిగిపోవటానికి కారకుడు రామోజీ చంద్రబాబు. కానీ అప్పుడు ఎమ్మెల్యేలు ఆయన దాచిపెట్టుకున్నట్టుగా ఉంచుకున్నట్టుగా మీరు ఎందుకు ఉంచుకోలేకపోయారు అప్పుడు 1984లో? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత కాపాడుకునే ఐ డోంట్ బిలీవ్ ఇన్. మీరు సీఎంగా ఉన్నారు అప్పుడు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సీఎం లేదు ఇంకా అక్కడ మీరు అదే మీ ఫెయిల్యూర్ ఇక్కడ ఇది సక్సెస్ కూడా అంటారు. ఉండదు. రాజకీయాల ఎత్తులు వ్యూహాలు ఇక్కడ కూడా వీళ్ళు దాచుకోవాలా. పేపర్ సపోర్ట్ చేస్తారు. అక్కడ 13 ఎమ్మెల్యేలు ఉంటే 130 ఉన్నారని రాసి అట్లా. మీ విషయంలో ఏం జరిగింది అప్పుడు 8 దాచిపెట్టేసి యాంటీగా మనకి యాంటీగా ఎమ్మెల్యేలందరినీ సంతకాలు పెట్టించాడు. దొంగతనంగా పట్టుకున్న వాళ్ళ బతిమాలు రాయించుకున్నాడు అని రాసి క్వైట్ ఆపోజిట్. అయితే ఎన్టీ రామారావు గారు మళ్ళీ పదవి దిగిపోయిన తర్వాత మీరు సేమ్ అయిన తర్వాత మళ్ళీ మీరు కిందకు వచ్చేసిన తర్వాత తను చంపాలని చూశారు. చంపాలని చూశారు. మీరు కూడా దాదాపుగా తెరమరుగైపోయారు. అయితే మీ సామాజిక వర్గమే మిమ్మల్ని దూరం పెట్టింది అని కూడా అంటారు. ఫంక్షన్స్ పిలవకుండా, ఐ బిలీవ్ శుభకార్యాలు పిలవకుండా, ఐ బిలీవ్ మిమ్మల్ని ఒక అంటరాని వాడిని కానీ మీ సామాజిక వర్గం నిజంగా అలా చేశారా? దాంతోనే బాగా బాధతో కుమిలిపోయేవారు భాస్కరరావు గారు. ఎర్ర చుట్టాలు ఒకటికి రెండు ఫంక్షన్లు వెళ్ళడం తెప్పించి పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏవి కూడా వాళ్ళు పిలవటం కూడా ఓ ఏదో మీరు ఏదో కులద్రోహం చేశారంటే ఒక ముద్ర వేశారు. అది నిజమేనండి? అది కరెక్ట్. 100% కరెక్ట్. ఎవరు కూడా మిమ్మల్ని మీ సామాజిక దగ్గర తీయలేదు. కమ్మ ద్రోహిగా నన్ను చూపించారు. ఈరోజు కూడా ఇప్పటికే చూస్తున్నాడు. కమ్మ ప్రభుత్వాన్ని పోగొట్టడానికి చెయ్య వేస్తున్నాడు వీడు. కమ్మ ప్రభుత్వం చంద్రబాబు అంటే కమ్మ ప్రభుత్వం, రామారావు అంటే కమ్మ ప్రభుత్వం. కమ్మ ప్రభుత్వం రావడానికి కారకుడు ఎవడు అనేది వాళ్ళకి పట్టదు. మూలాలు ఆలోచించారు, ఆలోచించారు. కమ్మాసి ప్రభుత్వాన్ని పోత పోగొడుతున్నాడు అనే ద్రోహం. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తే అది పోగొడుతుందని చెప్పి అనుకుంటున్నారు? ఏది ఇప్పుడు నేనే అది ఇట్లా వస్తుందని నేను అనుకోలేదు. దీన్ని ఎట్ట పోగొట్టాలని నేను అనుకోను. భగవంతుడు చెప్తాను అంతేగా. అంటే ఇప్పుడు మీరు ఇట్లా వచ్చేసి మీటింగులు చెప్పటం, ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వటం వల్ల ఒక మెసేజెస్ వెళ్ళి మీరు కావాలనే ఇలా ప్రజల్లో కన్ఫ్యూజన్కి తెరలేపి వ్యతిరేకంగా తీసుకొచ్చేస్తున్నారు. నేను రామారావుకి నేను పల్లెకి ఉన్నది అది కొన్ని పేపర్లు వ్యాఖ్యానించింది అని విన్నాను. కానీ నా ఉద్దేశం అది కాదు. ఫ్యాక్ట్స్ నేను బతికుండగా చెప్పి జరిగినది చెప్పాలని. ఇది ఒక అవకాశం సోషల్ మీడియా. అంతేగాని వాళ్ళకేదో ఓట్లు వేయొద్దని అలాంటిది కాదు. మీరున్నప్పుడే లక్ష్మీ పార్వతి గారు పరిచయం అయ్యారా ఎన్టీఆర్ గారికి? లేదండి. అప్పుడు లేదు. ఎప్పుడన్నా లక్ష్మీపార్వతి గారితో మాట్లాడటం జరిగిందా? ఆవిడ ఎప్పుడన్నా మీకు ఫోన్ చేసే? నేనా? ఎప్పుడు నేను ఆమెతో మాట్లాడలా. ఒక్కరోజు మాత్రం వచ్చింది మన ఇంటి. వచ్చి అసలు ఏం జరిగింది పార్టీ పెట్టినప్పుడు ఏంటి అని చెప్పి రాసుకున్నాను. ఓకే ఓకే. అంతే. అంటే ఆయన బయోగ్రఫీ రాసేటప్పుడు అప్పుడు వచ్చారు? అంతే, ఒక్కసారే వచ్చారు. వారి భార్య హోదాలో రావటం అలా జరగలేదు? ఇప్పుడు ఎప్పుడూ లేదు. ముందు వచ్చింది, ముందు లేదు. ఆయన పోయినాకే వచ్చింది. మరణించిన తర్వాత వచ్చింది? మరణించడానికి.
ఆయన పోయినాకే అసలు ఏం జరిగింది ఏమంటే నేను బుక్ రాస్తున్నానండి, వాస్తవాలు అయితే మీరు చెప్పగలరు కదా అని చెప్పాను. ఆఫీసులో కూర్చోబెట్టాను, ఛాయ్ ఇచ్చి శుభ్రంగా రాసుకుంటూ వెళ్ళి అంతే. అంత తప్ప మళ్ళీ నాకు నేను ఆమెతో మాట్లాడటం ఆమె అర్థం. కొన్ని లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ గారి జీవితంలో ప్రవేశించిన తర్వాత పరిణామాలను మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు కదా. అది రోజు నాగేశ్వరరావు గారు నేను రోజు అనుకుంటూనే ఉండేవాళ్ళు. నాగేశ్వరరావు గారు చాలా చిలిపిగా మాట్లాడతాడు. అవును, సెటైర్లు వేస్తాడు. ఏంది బ్రదర్ ఈ వయసులో మళ్ళీ అది దానికి పాపం ఏమైపోవాలి రేపు అంటే అంటూ నన్ను సరదాగా మాట్లాడించిపోతుంటాడు. వీడు ఎన్నాళ్ళు ఉంటాడు ఏమైపోతున్నావే అని చిలిపిగా మాట్లాడిపోతూ ఉండేవాడు. అంతేగాని ఇంకా వేరే విషయం. అయితే ఎన్టీఆర్కి ఏఎన్ఆర్ గారికి ఎందుకు గొడవ వచ్చిందండి? ఆ 7 ఎకరాలు అయి మనకి ఎక్కడ తెలుసు అండి, అయ్యే అయ్యి ఎక్కడ మురుగు ఎక్కడ పాత అయ్యాయి. ఒక్కటి మాత్రం ఎంత లోభో, బయట ఏమనుకుంటున్నారో అతన్ని, అతని విరుద్ధంగా మొదటి క్యాబినెట్లో ఈ హాస్పిటల్ పేరు ఏంటండి, పెద్ద హాస్పిటల్ అపోలో హాస్పిటల్కి రెడ్లు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు 32 ఎకరాలు ఇచ్చారు అతనికి. 8 ఏళ్ళు చేసి 32 ఎకరాలు బ్రదర్, హాస్పిటల్కి 32 ఎకరాలు కావాలా? 5 ఏకరాలు ఇస్తా చాలదా? 5 ఎకరాలకి కట్ చేసేసి మొత్తం రెవెన్యూ ఆఫీసర్స్ మొత్తం గోడ కట్టేసి మనమని ఆర్డిచ్చాడు మొదటి క్యాబినెట్. వాళ్ళు ఇచ్చుకున్నారండి ఇది మనోన్మోను, మరి దాన్ని డబ్బు కూడా కట్టాడు, రిజిస్టర్ అయిందేమో మరి అని. లేదు 5 ఎకరాలు మంచిది ఆఫీసర్స్ చెప్పాడు. వాళ్ళంతా కాగితాలు తయారు చేసి వాళ్ళు నోటీస్ అది ఇచ్చారు. ఇస్తే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నేనేం చేస్తాను నా దగ్గర, ఆయన పోయి అడుక్కున్నాడు నాకేం తెలియదు అని చెప్పి నేను కలవటానికి ఇష్టపడలా. ఇష్టపడకపోతే 15 రోజులు అయినాక మళ్ళీ బ్రదర్ ఏదో వాళ్ళు ఏదో ఇచ్చుకున్నట్టు మనం తీసేసినట్టు మళ్ళీ ఎందుకు లేనిపోయింది, వాళ్ళ వాళ్ళకి ఇచ్చేద్దాంలే అన్నాడు. అంటే నిన్న ఆ జీవో పాస్ చేస్తే ఇవాళ ఈ జీవో పాస్ చేస్తే మనం డబ్బులు తిన్నామని లోకం అనుకుంటుంది కదా, ఎట్లా ఇదంటే మన ఇద్దరం కలిసి ఉంటే ఎవడేమనుకుంటే ఎట్లేదు. స్టార్టింగ్లో ఫస్ట్లో మీ మాట వినేటప్పుడు మొదటి 3 నెలలే మీ మాట వినేది అంతే. 3 నెలలే ప్రభుత్వం, తర్వాత మీరే శత్రువు అయిపోయి ప్రభుత్వం నడిచిన కూడా 3 నెలలే. 3 నెలలే సరే, ఏం చేశారట చంద్రబాబు నాయుడు కలిశారట వాళ్ళు. ఓకే, కలిస్తే ఆ పని ఏదో వాళ్ళు చేసేసారు. చేసింది ఏమిటంటే వీళ్ళకి ఒక హోటల్ ఉంది, థియేటర్లో హోటల్ ఉంది, 124 రూమ్స్ ఉన్నాయట. ఓకే, 124 రూమ్స్కి టెలివిజన్లు పెట్టించారు ఈ రెడ్డి గారు. పెట్టిస్తే మళ్ళీ ఇచ్చేసి కనుక ఆయన ఏం పెద్ద పత్తితని అదేమనుకోకుండా, ఈ పిల్లలు తెలియక ఏదో చేస్తుంటారు. రీల్స్లో 7 కోట్ల రూపాయలు పెట్టి గుంటూరు పంపాడు, సినిమా రీల్స్ డబ్బాల్లో. కనుక అలాంటి ఘటనాఘటుడు మీరు ఏదో వేరే కావాలని చెప్పడం కాదు, వాస్తవాలు మాట్లాడుతున్నారు. కనుక ఒక ఆడపిల్ల నా చిన్నప్పుడు వాహిని వారి పెద్ద మనుషులని ఒక సినిమా వచ్చింది, అందులో ఎస్వి రంగారావు అనే ఒక బోడిముండి వచ్చి నీ సచినాడ దీపమరాడు చేసేటి చేసేవాడు అని తింటుంది అని చెప్పి దులుపుకుని పోతూ ఉంటాడు వీడు జమీందారు. అన్ని కన్నాలేసి పప్పులు ఉప్పులు అన్నీ సాటుగా అమ్ముకుని రాసు దొంగ ఎక్కడ రాస్తూ ఉండేవాడు అనమాట వీడు. అలా ఉంటుంది రైట్. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మీరు రాజకీయంగా ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారు భాస్కర్ రావు గారు? మీ అబ్బాయిని పంపించడం కూడా జనసేనలో రాజకీయాలుగానే ఉంటాను రాజకీయాలుగా. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరైనా పిలిస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? అంటే నేను ఏ పార్టీ వాడిని కాదు, ఇప్పుడు ఏ పార్టీ వాడిని కాదు. ఐఎమ్ అన్ అడ్మైరర్ ఆఫ్ మోడీ. మోడీ బాగా చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు అని చెప్పి భావం ఉన్నవాడు మాకు. కన్ఫర్మ్డ్గా నాకు ఆ భావాలు ఉన్నాయి, అతను మంచిగా చేస్తున్నాడు, అల్లరి చేస్తున్నారు వీళ్ళు. నేను
2019 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో మీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఇప్పుడే చెప్పలేదు. జగన, పవన్ కళ్యాణ, చంద్రబాబు నాయుడు మీరు ఎలా ఉంటుంది తగ్గ? పవన్కి జనం వచ్చారు కదా అని. పవన్ క్రౌడ్ పులర్, జాతకరి ఇచ్చే అతను క్రౌడ్ పులర్. ఓకే, ఈ వచ్చిన క్రౌడ్ ఓటు వేస్తారా అంటే అతను చీఫ్ మినిస్టర్గా నుంచుంటే వేస్తారు పవన్కి డైరెక్ట్గా. వీళ్ళు ఎవరన్నా కానీ నుంచుంటే వాళ్ళకి ఓట్లు పడతాయి. కానీ ఎమ్మెల్యేలు కావాలి కదా, ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి కదా, ఎమ్మెల్యేలు గెలిచి రావాలి, ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి. కనుక కొంత మార్జిన్ ఇవ్వాలి మనం. అది ఎట్లా నడుస్తుందో తెలియదు. ఉంటుందంటారా పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఉంటుందని అనుకుంటారు? అందరికీ కూడా ప్రజల్లో కాస్త కూర్చో బాగా తెలిసిన వాళ్ళే కదా ముగ్గురు కూడా. ఎందుకంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి ఫెయిల్ అయ్యారు కదా, ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందని మీరు? ఆ రోజులు వేరు, అదే దానికి ఆయనకి సంబంధం ఉంది. దానికి చిరంజీవి గారిని ఆ రోజుని అందరూ డెజర్ట్ చేసిపోతుంటే ఏం చేస్తాడు? బాబును ఓడించడానికి జగన్, పవన్, బీజేపీ ఒకటైతే స్వీప్ చేయొచ్చు అంటారా? బాబు బీజేపీ, నన్ను మాట చెప్పమంటారా ప్లీజ్? బీజేపీ ఇక్కడ మొట్టమొదటి నడిపిన వాళ్ళు. రెండు రాష్ట్రాలు ఒక ఓటని కాకినాడలో రిజల్యూషన్ పాస్ చేసిన వాళ్ళు. ఎస్, వీళ్ళు ఇంకో మనిషిని ఎవరిని పెరగనివ్వరు, ఎవరిని రానివ్వరు. ఆ టైంలో యజ్ఞనాయుడు గారు కూడా ఉండేవారు, యజ్ఞనాయుడు గారితో నేను మాట్లాడుతూ ఉండేవాడిని హౌస్లో. సరే, కనుక ఇంకో రానివ్వరు వాళ్ళు. యజ్ఞనాయుడు గారు కాదు, నేను చెప్పిన మనిషి. ఓకే, ఇంకొక నాయకత్వం ఇంకోడు ఎవడు ఇక్కడ ఉండకూడదు. వాడు చెప్పిన మనిషి, వాడు కూలాడు, వాడు మా కాళ్ళు నడికేవాడు ఎవడో ఒకడు పెట్టుకుంటారు. కనుక ఆ పార్టీ ఎట్ట పెరుగుతుంది? పెరగల. పాపం ఇట్స్ ఎ డిసప్పాయింట్మెంట్ టు మోడీ. ఇట్స్ ఎ డిసప్పాయింట్మెంట్ ఆంధ్రా వచ్చేటప్పుడు, ఇట్స్ ఎ డిసప్పాయింట్మెంట్. కనుక దాన్ని వాళ్ళు సరి చేసుకోవాలి. ఈరోజుకి అక్కడ అతను కంట్రోల్ చేస్తున్నాడు వీళ్ళనే ఫీలింగ్ ఉంది. కనుక మీకు ఎట్లా నడుస్తుంది? ప్రజల్లో ఫ్రీగా చేరొచ్చు, చేరితే మంచి భావాలు ఉన్నాయి, మనం ఉపయోగపడే ఎవరు ముందు రానట్లే. ఫర్ ఎగ్జాంపుల్, వాజ్పేయి గారు ఉన్నప్పుడు కబురు చేశాడు నాకు. ఓకే, ఆయన పేరు ఏంది? ఫెర్నాండెస్ ద్వారా. ఫెర్నాండెస్ గారు మన ఇంటికి వచ్చాడు. వచ్చి నువ్వు రా, నిన్ను కాల్ ఇస్తే మంత్రి ఇస్తాడు, చేర్చుకుంటాడట వాజ్పేయి చెప్పాడు. ఎడదాం పోదాడు, నేను వస్తాను రెండు రెండు రోజులు అని చెప్పి బయలుదేరే రోజు బయలుదేరి. నేను బయలుదేరే ముందు వాళ్ళక్కడ ఏదో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్, స్టేట్ లెవెల్లో ఎక్కడ గుంటూరులో, పిచ్చిపోతులు తిట్టాడు నన్ను అతను. ఎందుకంటే పార్టీలు మారి ఇట్లా చేస్తున్నాడు, ఇందులోకి వచ్చాడు జడకొడతాడు, లేకపోతే అనేకూడదు అట్టగట్ట కదా. ఇవన్నీ పేపర్లో పబ్లిష్ అయ్యాయి. పబ్లిష్ అయితే నేను ఢిల్లీ వెళ్ళినాక ఫెర్నాండెస్ గారిని కలిశాను, చూశాను స్టేట్మెంటు. మరి డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు అన్నాడు. అంటే మరి ఇంత ఘర్షణలో, ఇంత యాంటీ దీంట్లో నేను వస్తే మరి నలిబిలి అయిపోతావు కదా, మీరు ఎట్లా నన్ను సపోర్ట్ చేయగలరు? వాజ్పేయి మాత్రం ఎట్లా సపోర్ట్ చేయగలరు? కనుక ఎవరిని రానివ్వరు. ఓకే, వాళ్ళ పొజిషన్ పోతుందని ఎవరిని రానివ్వరు. అట్టగా పార్టీని అట్టగా తొక్కేశారు, వాళ్ళే చంపేశారు వాళ్ళకి. ప్రజల్లో ఏ విధంగానూ వాళ్ళకి మద్దతు ఎట్లా వస్తుంది? సార్ చివరిగా సింగిల్ వర్డ్స్ తోటి నేను అడిగితే దాని గురించి మీ అభిప్రాయం సింగిల్ వర్డ్లో మీరు చెప్పండి నాకు. సరే, తెలుగుదేశం పార్టీ మీ అభిప్రాయం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఎలా ఉంది ఇప్పుడు పొజిషన్? ప్రజలు వాంట్స్ టు చేంజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఎన్టీఆర్ బిగ్గెస్ట్ హిపోక్రెట్. చంద్రబాబు అనదర్ ఐ మీన్ గో గెటర్ అండ్ పచ్చి లయర్. హరికృష్ణ? హరికృష్ణ. బాలకృష్ణ? నాకు అసలు ఆ సినిమాలో నాకు తెలియదు. ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడుతున్నారు కదా, ఆయన మాట్లాడే విధానం, ఆయన నన్ను తిట్టినా కూడా నాకు తెలియదు. ఎందుకు లేదు, మిమ్మల్ని కూడా తిట్టారు ఆయన? ఒక్కటా తిట్టినా కూడా మీరు చెప్తున్నాను, రియాక్ట్ అవ్వడానికి నాకేం మెటీరియల్ లేదు. కారణం ఏంటంటే బాలకృష్ణ ఏయో పిచ్చి పనులు చేస్తున్నాడని వాళ్ళ లైన్ నాతో ఓ సంబంధం చూడు అని చెప్తాను అడిగాడు. అడిగితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరో కాకినాడ వాళ్ళు నా దగ్గరికి వచ్చి మా అమ్మాయిని ఇచ్చుకుంటాం కాస్త మాట్లాడుకుంటాం, రామారావు గారితో మాట్లాడు, వీళ్ళని పిలిపిస్తున్నాడు.
వీళ్ళని పిలిపిస్తే చూసుకుని నన్ను వెళ్ళమన్నాడు. అబ్బాయి తప్పు మీరు భార్య మీ భార్య భర్తలో చూసుకుని సరే వెళ్ళి చూసుకుని వద్దాను. వాళ్ళు వెళ్ళిపోయారు. కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి పిలిపించుకున్నారు. పిలిపించుకుని ఆయన దగ్గర 10 లక్షలు తీసుకుని పెళ్లి కొప్పుకున్నాడు. ఆ 10 లక్షలు మరి ఏం చేశాడు ఏమిటో మనకు తెలుస్తుందని తెలియకుండా చేశాడు. ముందే పిలిపించుకుంటేనే పిలిపించారు. తర్వాత విషయాలు మనకు తెలుస్తుందని తెలియకుండా అంతేగాని ఆయన గురించి నాకు ఎక్కడ తెలుస్తుంది. హరికృష్ణకి వెన్నుపోటు పొడిచి నందమూరి కుటుంబానికి నారా కుటుంబానికి గ్యాప్ కూడా రావడానికి కూడా హరికృష్ణను కూడా దారుణంగా మోసం చేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అనుకుంటాను. మోసం ఏంటండి, రామారావు గారి ఫ్యామిలీ అంతా కలిసి ఆయన్ని దించేయాలని చెప్పి దించేస్తే ఒకళ్ళొకళ్ళు అంతా కలిసి చంద్రబాబు గూడులో చేరారు కదా. చేరి రా అన్న సొంత నాయన్ని తీసేశారు కనుక దానికి ఇది దానికి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ అంత హెల్ప్ చేసినా కూడా చివరిలో హరికృష్ణ ఫ్యామిలీని దూరం పెట్టేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా అంటారు. ఏమిటో అదే మరి నాకు తెలియదు, పార్టిసిపేషన్ లేదు నాకు తెలియదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు అతను ఏంటి అతని గురించి ఏం చెప్పారు ఎలాంటి మీకు నా అభిప్రాయం ఏమిటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు మీద? సమర్థుడు కాదు, సైలెంట్ గోయింగ్గా అంత పొలిటికల్ అంత. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వైసీపీలో చేరబోతున్నారు. లక్ష్మీ పార్వతి కూతురు పాపం బాగా చదువుకుంది సార్, తెలుగు రాజకీయాల్లో చక్రం తిప్పింది ఆవిడే కదా.